మీరు ఈ దొడ్ల డైరీ స్టార్ట్ చేసిన క్రితంకి ఇప్పటికీ మీలో వచ్చిన మార్పు ఏమిటి? అప్పుడు తెల్లెండుకలు లేవమ్మా, ఇట్ వాజ్ ఆల్ డార్క్ హెయిర్ అండ్ మేబీ నౌ ఇట్ ఇస్ బికమ్ మోర్ వైట్ హెయిర్ తప్ప దర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ చేంజ్ అదర్వైజ్. మీరు ఏమనుకోకపోతే మాట్లాడుగుతారు. నెల్లూరు రెడ్డి బిజినెస్ కి చాలా ఫేమస్, ఏంటి ఏముంది అసలు? మా ఫాదర్ చెప్పేవాళ్ళు, మా ద బెస్ట్ థింగ్ వాజ్ ఐ థింక్ వాజ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. లేకపోతే మేమందరం ఇంకా ఊర్లో కూర్చొని వ్యవసాయం చేసుకుంటుండేది. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారన్నా లేదా దొడ్ల ఈ స్టేజ్లో ఉంది అన్నా, దానికి ప్రధాన కారకులు ఎవరు అని అంటే ఎవరు చెప్తారు? ఫస్ట్ హాస్ స్టార్ట్ అవుతుంది డాడ్. బాగుండేటప్పుడు లైఫ్ ఈజ్ ఈజీ అమ్మ, బాగలేనప్పుడు ఎవరు వస్తారు అప్పుడు డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను నవ్వేదంటే బ్యాంకులు ఉన్నాయి, కష్టమైన రోజులు ఒక బ్యాంక్ వాళ్ళు దగ్గరికి రారు, బాగునే రోజులు అందరూ వస్తారు. అంటే మీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ మెయిన్ గోల్ ఏముండింది యాక్చువల్లీ? ఫస్ట్ అప్పుడు వచ్చి నెల నెల ఖర్చుకు డబ్బులు బాగా వస్తే సరిపోతాయి అనేది వాజ్ ద గోల్. అంటే ఇన్నాళ్ళ మీ బిజినెస్ లైఫ్లో బిజినెస్ మీరు నేర్చుకున్నది ఏమిటి, మీ సక్సెస్ ఫార్ములా ఏమిటి? పీపుల్ అమ్మా, మంచి గెట్ అ గుడ్ నంబర్ ఆఫ్ పీపుల్ విత్ యూ ఏదైనా చేయొచ్చు. యూ గాట్ బెస్ట్ ఫుడ్, బెస్ట్ లైఫ్ స్టైల్, బెస్ట్ కార్స్, ఎవ్రీథింగ్. అది యాక్చువల్లీ ప్రతి దాంట్లోనూ యూ గాట్ బెస్ట్. ఇంకా ఇంకా అనిపిస్తుంది లైఫ్కి. అంటే నాకు అదృష్టం అదే ఉండిందమ్మా, నాకు బెస్ట్ అనేది కాదు, వాట్ ఐ లైక్. ఇప్పుడు నేను టేక్ యూ ఇన్ ద కార్, ఐ డ్రైవ్ అన్ i10 బికాస్ ఐ లైక్ ఇట్ యాజ్ కంఫర్టబుల్. i10? సీరియస్లీ, కామన్ పీపుల్ అడిగే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్, హోల్ మిల్క్ అని చెప్పని ఇస్తారు, బ్రాండ్ పేరు ఏదైతే ఏమి రైట్ నౌ మార్కెట్లో ఉన్న బ్రాండ్స్ మీ దొడ్లా తీసుకుంటారు, కానీ పాలు కాచిన తర్వాత కనీసం పైన మేగలు కూడా కట్టారు, ప్లాస్టిక్ లాగా ఇలా సాగుతూ ఉంటుందన్నమాట వాడికి. నాదే, ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. మా బాలడు ఫోన్ చేసి, బాబు ఫుల్ క్రీమ్ మిల్క్ కావాలని అడిగాను కదా, టోన్ మిల్క్ ఇచ్చినట్టునంటే, లేదు మేడం అది ఫుల్ క్రీమ్ మిల్కే అన్నాడు. మీరు కంపెనీకి కంప్లైంట్ చేయండి, మాకు చెప్తే ఉపయోగం లేదండి అన్నాడు. వాళ్ళ దగ్గర అంటే ప్రొడక్షన్ లేక, లేకపోతే వాళ్ళ దగ్గర పాలు లేక ఇలా చేస్తూ ఉంటారు. సో రైట్ నౌ అంటే ఇప్పుడు ఈ బిజినెస్లో, దొడ్ల బిజినెస్లో ఇంకా ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి నేను సాల్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది. కాన్స్టెంట్ గ్రోత్ ఉండేటప్పుడు కాన్స్టెంట్ ఇష్యూస్ మారుతానే ఉంటాయి. సో దెర్ ఇస్ నెవర్ గో, ఎప్పుడు అమ్మాయి అయిపోయింది అనేది లేదు. అమ్మాయి అయిపోయిందంటే రిటైర్డ్, నేను కాదు ఇంకొకరు చేస్తుంటారు, అదే తప్ప యాజ్ అ కంపెనీ ఇట్ విల్ నెవర్ బీ, ఇట్ విల్ బీ ద కాన్స్టెంట్ గ్రోత్. ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి పాల విషయంకి లేదా పెరుగు విషయానికి వస్తే, దొడ్లానే ఎందుకు వాడాలి అని అంటే మీరేం చెప్తారు? అమ్మ దొడ్లానే వాడాలని నేను చెప్పనమ్మా. ఎందుకు వాడాలంటారు? రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందండి. హాయ్ అండి, ఈనాటి తెలిసే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా గెస్ట్ ఎవరు అంటే దొడ్ల డైరీ చైర్మన్ సురేష్ రెడ్డి గారు. మరి ఆయన్ని అడిగి ఆయన లైఫ్ జర్నీ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం అమ్మా. ఎక్కడ చూసినా గోమాతను పెట్టేశారు, ఫుల్ ఆఫ్ గోమాతాస్ అట్ యువర్ ఆఫీస్. అంటే బేసిక్లీ దట్ ఇస్ ద బిజినెస్ దట్ వి డూ అని చెప్పి, ఇట్ వాజ్ ఎర్లియర్ ఒక ఎక్కడికైనా పోయినా మొమెంటో లాగా ఉండేదమ్మా. ఇప్పుడు ఏమైందంటే అది అలవాటు అయిపోయి తల్లికి ఎవరిని గిఫ్ట్ ఇచ్చినా కూడా అది వేస్తారు ఇప్పుడు, దేర్ఫోర్ కలెక్షన్ బాగానే పెరుగుతుంది ఇప్పుడు. కానీ కలెక్షన్ చాలా బాగుందండి. అంటే ఈచ్ వన్ ఒక్కొక్క డిఫరెంట్ లొకేషన్ నుంచి అమ్మా. అంటే ఇఫ్ యూ గో అండ్ సే ఇప్పుడు ఈచ్ కంట్రీ, అంటే ఇట్స్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ అండ్ మెజారిటీ అందరికి మీరు తెలియకపోయినా కానీ, బట్ ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ ఫీల్డ్. మీరు ఈ దొడ్ల డైరీ స్టార్ట్ చేసిన క్రితంకి ఇప్పటికీ మీలో వచ్చిన మార్పు ఏమిటి?
అప్పుడు తెల్లంటికలు లేవమ్మా, ఇట్ వాజ్ ఆల్ డార్క్ హెయిర్ అండ్ మేబీ నౌ ఇట్ ఇస్ బికమ్ మోర్ వైట్ హెయిర్, తప్ప దర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ చేంజ్ అదర్వైజ్. అంటే స్టార్ట్ చేసింది ఏంటంటే ఆఫ్టర్ కాలేజ్ ఫస్ట్ థింగ్ టు స్టార్ట్ వాజ్ మధ్య మధ్యలో వీ డూయింగ్ లాట్ మోర్ వేరే చేసినాము, స్ట్రిమ్ ఫీడ్ అమ్మడం అని కానివ్వండి, మ్యాంగోస్ ఎక్స్పోర్టింగ్ టు సింగపూర్ అని అవన్నీ, నథింగ్ వర్క్డ్ అవుట్ అండ్ దెన్ స్టార్టెడ్ యాజ్ దొడ్లా డైరీ. సో గ్యాప్ వచ్చి ఒక 2-3 సంవత్సరాలే ఉండింది కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి టు స్టార్ట్. సో దెన్ ఇది మొదలుపెట్టిన తర్వాత ఇట్ ఇస్ ఓన్లీ ఇదే చేస్తున్నాం కాబట్టి మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఏం లేదు. అదే భయం, 20 ఇయర్స్ డిసిపేట్ అది మొదలుపెట్టినప్పుడు, ఇప్పుడు అనుకుంటే ఇట్ ఇస్ ఓన్లీ లైక్ ఏదో ఇలా అయిపోయింది 20 ఇయర్స్ అని. సో ద నెక్స్ట్ 20 ఇయర్స్ కూడా హోప్ఫుల్లీ విల్ హ్యాపెన్ దట్ వే. అంటే అంతకుముందు చేసిన బిజినెసెస్ సక్సెస్ కాకపోవడానికి అంటే మీరు అనుకునే కారణాలు ఏమిటి? అంటే బిజినెస్ అనేదమ్మా ఎవరు ఒకరి వాళ్ళు చేసేది కాదమ్మా, రైట్ టైం, రైట్ ప్లేస్, గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ రావాలి. సో ఐ థింక్ ఫస్ట్ వాటిల్లో మేబీ అదృష్టం లేదనొచ్చు, నాలెడ్జ్ లేకుండా ఉండొచ్చు అని. బట్ ఒకసారి అన్నీ సెటిల్ అయితే అందరూ ఒకటే టీంలాగా వచ్చినప్పుడు దెన్ ప్రోగ్రెషన్ ఇస్ ఫాస్టర్. అంటే ఇది కూడా తీసుకున్నా కూడా, డైరీ తీసుకున్నా కూడా అదే టైంలో 10 మంది ఉండొచ్చు, కొందరు సక్సీడ్ అవుతారు, కొందరు కారు. సో లాట్ ఆఫ్ ఇష్యూస్, బట్ ఐ నన్ను అడిగితే బేసిక్గా రైట్ పీపుల్ గెటింగ్ టుగెదర్. ఎస్పెషల్లీ డైరీ ఇప్పుడు మీరు పెట్టిన మీరున్న బిజినెస్లో ఎక్కువ టీమ్ వర్క్తో కూడుకున్న పని, అది చిన్న ప్యాకింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి అయినా మీ స్టేజ్ వరకు చాలామంది స్టేజ్ వైజ్ చాలామంది ఉంటారు. ఆ ప్రాసెస్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఒక నిజాయితీపరునో ఒక ప్రాపర్గా వర్క్ చేసేవాడినో మీకు దొరకడం కష్టం అనిపించలా? అంటే మా స్టార్టింగ్లో నుంచి ఎవరైతే మంచి వాళ్ళు గ్రూప్ వస్తారో ఇంకా నెక్స్ట్ పర్కులేషన్ కూడా అదే అవుతుంది. దట్స్ వాట్ మంచి వాళ్ళని పిక్ చేసుకోవడం అనేది దొరకడం అనేది దట్ ఇస్ అదృష్టం అంటాను కదా. అంటే దెన్ ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే ఎన్ని మాటలు కలుస్తాం, ఒకరిని ఒకటి 2 సార్లు కలుస్తాము, దెన్ గట్ ఫీల్తో కూడా పోవాలి. అప్పుడు మాకు బీవీకే రెడ్డి అనే ఒక మా సీఈఓ ఉన్నారు, మీ అండ్ మై ఫాదర్ వదేర్ వన్ యూర్ ఇంటర్వ్యూయింగ్ అప్పుడు 4 వచ్చారు. 4లో ఎందుకు ఇతను తీసుకుని ఇతను ఎందుకు వచ్చారు, వేరే వాళ్ళు ఎందుకు రాలేదంటే ఇట్ ఇస్ బేసిక్లీ ఒక గట్ ఫీల్, ఇది మనిషి బాగుండాడు మనకి మన వేవ్లెంత్ సూట్ అవుతాడని. సో నాకు ఇప్పుడు హైండ్ సైట్లో అడిగితే మనకి కాంప్లిమెంటరీ, ఇప్పుడు నా కాడ లేని స్కిల్ ఉండేవాళ్ళు కానీ మనతో కానీ ఉండే పని అయితే ఇట్ ఈస్ బెటర్ అని. అప్పుడు నాకేందంటే మొహమాటం ఎక్కువ, నేను కొన్ని దగ్గర నో అని చెప్పేదాన్ని కష్టపడతాను. ఇప్పుడు అట తీసుకుంటే మాకు మా ఫాదర్కి నో అనేది కష్టం, ఎవరేమైనా అడిగినా కానీ మాక్సిమం అయితే చూస్తామంటాం తప్ప నో అనం. ఇప్పుడు ఇంటర్వ్యూ అడిగితే నో అన్నారు సార్? అంటే నో అనలేదు కానీ ఇప్పుడు నేను ఎందుకు లేమ్మా అని అంటారు. కానీ బట్ మోర్ దెన్ దట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు కాంప్లిమెంటరీ స్కిల్ వచ్చి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకి టఫర్గా ఉండేటప్పుడు స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు నేనేదో మంచి ఫేస్ లాగా అందరితో బాగుండొచ్చు, ఏదైనా నా వల్ల కాంది ఇంకొకరు పుష్ చేసి మీరు చెప్పండి అనొచ్చు. దానికన్నా ఇంకోటి ఏందమ్మా, డైరీలో మంచి వాళ్ళు ఎందుకు అవుతారంటే మల్టిపుల్ స్పాన్ ఆపరేషన్. ఇప్పుడు టేక్ దొడ్లా అనుకుంటే వీ హ్యావ్ 70 చిల్లింగ్ సెంటర్స్ ఉండే, 11 ప్లాంట్స్ ఉండే, 10-12 మార్కెటింగ్ లొకేషన్స్ ఉండే. ఈ వాస్ట్ ఆపరేషన్ ఉండేటప్పుడు ఒక్కొక్క లొకేషన్ అతను ఈజ్ ది ఓనర్. ఇప్పుడు నన్ను మీరు పోయి ఒక దగ్గర బొమ్మంటే నాకేం తెలియదు అక్కడ, అంటే ఇక్కడ ఏదో ఫైనాన్షియల్ ఆపరేషన్ చూడొచ్చు కానీ బట్ ఆ రెస్పెక్టివ్ ఏరియాలో ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళ టీమ్ యాజ్ గుడ్ యాజ్ వాళ్ళ సొంత బిజినెస్ లాగా. ఇప్పుడు మేబీ విల్ బీ లైక్ అ బ్యాంకర్ అని విత్ అండర్ సమ్ రూల్స్ అన్నట్టు. సో అది దట్ ఇస్ వై డైరీ వచ్చి ఒకటేసారి పెద్దది కాలేదు, ఇట్ ఇస్ బై ప్రోగ్రెస్, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ ఒకటి పెట్టినప్పుడు అక్కడ 4 మనుషులు వస్తారు, వాళ్ళిద్దరు మంచి వాళ్ళు ఉంటే వాళ్ళలో ఇంకొకరు వచ్చినప్పుడు ఇంకొక లొకేషన్కి పోతాం. సో దట్ కమిట్మెంట్ అనేది యాజ్ అ టీమ్ వర్క్ అనేది ఇట్ హ్యాస్ టు ఫాలో ఇన్ టు ప్లేస్. అది ఏదో చెప్తే రాదు. యాజ్ ఎనీ ఆర్గనైజేషన్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ అందరూ కలిసి చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో అక్కడ ఐ థింక్ వీ హీన్ లక్కీ, ఫస్ట్లో వచ్చిన వాళ్ళ కాడి నుంచి మేబీ నౌ 20 ఇయర్స్లో నౌ వేర్ 2000 odd people. సో గాడ్ ఇస్ బీన్ కైండ్. మీరు పుట్టింది కుటుంబ నేపథ్యం మొత్తం అంతా నెల్లూరు అనుకుంటండి? నెల్లూరు బేస్ టౌన్ నెల్లూరు, చదువుకుంది చెన్నై అమ్మ. ఓకే. చెన్నై తర్వాత కాలేజ్ ఐ వెంట్ మణిపాల్, ఎంఐటీ ఇన్ మణిపాల్. ఓకే. డిడ్ బేసిక్ ఇంజనీరింగ్ అండ్ దెన్ హైదరాబాద్కి వి మూవ్డ్ అరౌండ్ 12 ఇయర్స్. ఓకే. అంతే అంతే. బిఫోర్ దట్ ఐ వాజ్ ఇన్ చెన్నై. ఓకే ఓకే. ఏంటి సార్ అంటే మీరు ఏమనుకోకపోతే మాట్లాడుగుతాను, నెల్లూరు రెడ్డీస్ బిజినెస్కి చాలా ఫేమస్ ఏంటి, ఏముంది అసలు? అంటే మా ఫాదర్ చెప్పేవాళ్ళు అమ్మా, ద బెస్ట్ థింగ్ వాజ్ అయిందండి ఐ థింక్ వాజ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. లేకపోతే మేమందరం ఇంకా ఊర్లో కూర్చొని వ్యవసాయం చేసుకుంటుండేది. ఐ థింక్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు వ్యవసాయం ల్యాండ్స్ వర్ ఆల్ తగ్గిపోయి ఇంకెక్కడ ఏది చేయాలంటే, ఇప్పుడు ఊర్లో ఉండేటప్పుడు వ్యవసాయం ఊర్లో పెద్దవి, ఇప్పుడు భూమి లేదు ఊర్లో ఉండలేము, దానివల్ల బయటకు వచ్చి ఏదో ఒకటి చేయాలి.
So the basic, I think, habit of agriculture nunchi when you came out of agriculture. Choice lenapudu ippudu nenu I'm third generation. So nenu I didn't naaka problem ledu. So my grandfather oorlo nunchi Nellore town ku vacharu. My father Nellore nunchi mamalandaru Chennai education Chennai kan tisukovaru. So my third generation kabatti adi ledu gani, but I think adu dan valle vachuntadu. First to start ante base ga chese danni unchi shake ayi bite ku vachi then how to go forward, how to do anything. అంటే మీరు ఎంతమంది అండి? అంటే ఒక్కసారి మీ నేనంటే ఐ హ్యావ్ వన్ బ్రదర్ అండ్ వన్ సిస్టర్ అమ్మ వన్ ఎల్డర్ బ్రదర్ అండ్ మై సిస్టర్ ఇస్ ఆల్సో ఎల్డర్ టు మీ అండ్ ఐఎమ్ ది యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ అమ్మ. ఓకే, నాన్నగారు ఎప్పట్లో వ్యవసాయమేనా అండి? నేను మా నాన్నగారు దాని గ్రాండ్ ఫాదర్ వ్యవసాయం చేసి నెల్లూరుకి వచ్చారు. అక్కడ కాంట్రాక్ట్స్ మొదలుపెట్టారు. ఓకే, ఫాదర్ వచ్చి కాంట్రాక్ట్స్, దాని తర్వాత పైల్ ఫౌండేషన్, స్ట్రా బోర్డ్, పేపర్ అని హీ స్టార్టెడ్ అదర్ థింగ్స్. సో ఇప్పుడు దొడ్లాకి వచ్చేదలకు వినేది నాకు కొంచెం లక్కీ ఏంటంటే దట్ ఇస్ అడ్వాంటేజ్ ఐ హ్యావ్ కంపేర్ టు అదర్స్. ఇప్పుడు ఫస్ట్ టైం నేను బ్యాంకుకి పోవాలో లోన్ కంటే ద ఫాదర్ నోస్ పర్సన్, అక్కడ పోయి వాళ్ళు కలువు అంటారు, పోయి కలిసేదానికి ఈజీగా ఉంటుంది. ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలంటే ఏదో ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో పోయి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయవచ్చు. ఫండమెంటల్ డబ్బులు కావాలన్నప్పుడు బేస్ మమ్మల్ని ఫస్ట్ పెట్టుబడి పెట్టేది నమ్మి పెట్టాలి కదమ్మా. సో ఫాదర్ అయితే సరే కొడుకు కదా అని పెట్టి ఇల్సే గోండు. సో మూడు వెంచర్లు ఫెయిల్ అయినా కానీ నాలుగో వెంచర్కి ఇంకా మళ్ళీ ఇవ్వాలి కదమ్మా, మళ్ళీ ఎందుకు పనికి మాలినోడు గమ్ముగుండు అనుకుండా. సో దట్ ఈస్ ద ప్రోగ్రెషన్. సో ఫాదర్ వాజ్ ఫాదర్ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ టు ఇండస్ట్రీ. ఓకే, సో ఇప్పుడు దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు మమ్మల్ని ఏమైనా అడిగినా కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు బికాస్ ఐఎమ్ వాజ్ ద లక్కీ పర్సన్ టు హ్యావ్ ఇప్పుడు వచ్చినప్పుడు ఉండేదానికి ఇల్లు ఉండేది. సో కంపెనీ బిల్డ్ అయ్యేటప్పుడు పర్సనల్గా నేను పర్సనల్ వెల్త్ క్రియేట్ చేయాలా, కంపెనీ గ్రో కావాలన్నా కూడా కష్టం. సో అట్టప్పుడు నేను చాలామందిని అప్రిషియేట్ స్టార్ట్ చేసి వాళ్ళు సొంతంగా పర్సనల్ వెల్త్ ప్లస్ కంపెనీని గ్రో చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు ఒక బేస్ ఉండిందన్నప్పుడు లైఫ్ ఈజీ కొంచెం ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో దానికి ఐ థింక్ ఐఎమ్ లక్కీ దట్ వే. సో ఫస్ట్ 10-15 ఇయర్స్ ఆఫ్ కంపెనీ అప్పుడు పర్సనల్ రిక్వైర్మెంట్ ఆల్ వాట్ టేకింగ్ కేర్ ఆఫ్, పొట్లో ఆ భయం ఉండేది కాదు. ఇప్పుడు రేపు ఏమైనా అయితే ఏమవుద్దు అంటే ఉండేదానికి ఇల్లు ఉంది లే, మూడు పూట్లు భోజనం వచ్చాయని కాన్ఫిడెన్స్ ఉండేది. సో దట్ హెల్ప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూచర్ గ్రోత్ కదమ్మా. ఎగ్జాక్ట్లీ అండి. సో అది లేకుండా ఉండుంటే ఇట్ హవ్ బీన్ డిఫరెన్స్. సో దట్ ఇస్ ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ దట్ యాజ్ అ థర్డ్ జనరేషన్ టు కంటిన్యూ ఇస్ ఈజియర్. బట్ ద నెక్స్ట్ ఛాలెంజ్ విల్ ఆల్సో బి హౌ టు కీప్ ఇట్ గోయింగ్. సో ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే ఎనీథింగ్ ఏదైనా 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సర్వైవ్ అయితే ఆటోమేటిక్లీ దట్ విల్ గ్రో. ఎగ్జాక్ట్లీ. సో ద ప్రాబ్లమ్ ఇస్ హౌ టు కీప్ థింగ్స్ గ్రోయింగ్ జనరేషన్ టు జనరేషన్. మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారన్నా లేదా దొడ్ల ఈ స్టేజ్లో ఉంది అనన్నా దానికి ప్రధాన కారకులు ఎవరు అని అంటే ఎవరు చెప్తారు? ఫస్ట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ మై డాడ్ కదా. ఫాదర్ హూ సేస్ దట్ నేను ఏదో పోయి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అని పట్టుకోబోయినప్పుడు గో అహెడ్ డూ ఇట్, డబుల్ ఈ మనీ, డబుల్ ఇచ్చి డబుల్ లేవు టు గెట్ ద మనీ ఇచ్చి డోంట్ వరీ గో ఫార్వర్డ్ అని చెప్పేదానికి. అంటే బాగుండేటప్పుడు లైఫ్ ఈజ్ ఈజీ అమ్మ, బాగలేనప్పుడు ఎవరు వస్తారో అప్పుడు కదమ్మా డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు నేను నవ్వేది ఏంటంటే బ్యాంకులు ఉన్నాయి, కష్టమైన రోజులు ఒక బ్యాంకు వాళ్ళు దగ్గరికి రారు. ఎగ్జాక్ట్లీ. బాగునే రోజులు అందరూ వస్తారు. సో ఆ రోజుల్లో ఐడీబీఐ ఉండింది యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఫాదర్ గేవ్ మనీ, ఐడీబీఐ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ గేవ్ మనీ యాజ్ అ బ్యాంక్ విచ్ లెంట్ మనీ. అండ్ వెన్ వీ ర్యాన్ షార్ట్ అప్పుడు ఒక ఏపీఐడిసి అని ఉండింది, వాళ్ళు కూడా టుక్ సమ్ ప్రైవేట్ ఈక్విటీ. సో ఫండమెంటల్ మూమెంట్ స్టార్ట్ అయింది ఇస్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ, ఫాదర్ గో అహెడ్ డూ అని చెప్పి. దానికి అంటే ఇన్నాళ్ళ మీ బిజినెస్ లైఫ్లో బిజినెస్ మీరు నేర్చుకున్నది ఏమిటి, మీ సక్సెస్ ఫార్ములా ఏమిటి? పీపుల్ అమ్మా, మంచి గెట్ అ గుడ్ నంబర్ ఆఫ్ పీపుల్ విత్ యూ ఏదైనా చేయవచ్చు. మనుషులు కానీ మన చుట్టుపక్కల మన మంచోళ్ళు కానీ చేరారంటే వందలు కూడా కాదని చెప్పేది, 5-10 మంది ఒక మంచి స్ట్రాంగ్ టీమ్ అంటే మన అనుకోని చేయగలిగే పని అయితే ఇట్ విల్ గ్రో వెల్. ప్రాబ్లం ఏమవుద్దంటే యాజ్ అ కంపెనీ ఇప్పుడు నానంటే ఇట్స్ అ ప్రాబ్లం, మన అనేదానికి రావాలమ్మా. దట్ ఈస్ అడ్వాంటేజ్ నాకు ఎందుకంటే బికాజ్ నో ఐఎమ్ థర్డ్ జనరేషన్, మన అనేది నాకు ఈజీ, నేను అనేది కాకుండా. అదే నేను ఫస్ట్ జనరేషన్ ఉన్నాను అనుకోండి, ప్రతిదీ నానా అని ఉండేది, నేను చేశాను, నేను బయటకు వచ్చాను. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవ్రీవేర్ దర్ ఇస్ అ గ్రూప్. సో టు గెట్ దట్ పీపుల్ టుగెదర్ అండ్ ఇట్ విల్ డూ అంటే. కానీ ఈ బిజినెస్ పరుగులు అంటే ఎవ్రీ ఇయర్ సేల్స్ అనండి, ఇన్కమ్ అనండి, ఎటు చూసుకున్నా సరే ఈ పరుగులో ఫ్యామిలీకి అటెన్షన్ ఇవ్వలేకపోతున్నానేమో అన్న అనుమానం ఎప్పుడైనా వచ్చిందా మనసులో? అటెన్షన్ అనేది దట్ విల్ ఆల్వేస్ బీ దమ్, అట్లీస్ట్ ద ఫస్ట్ ఇయర్స్లో అటెన్షన్ తక్కువ ఉంటుందమ్మా.
But as I said, even in the house, it also depends on what it is. Suppose you put into, my wife is also came from a family which was also doing their own business. Mm. So I think at least my case, lo intlo nu kusonu unte, what are you doing? Edo cheyal kada, go out anedi. It was not considered bad. Poi cheyal ani pampichedi daniki. So adi attitude amma kondaru vachi enduku povala intlo undu anedi is one type of people. The other side is saying, ledhu ledhu, you're doing a good thing, you're working, go and so the support matters a lot. In the house lo support baag unte, it is easier. Love marriage amedi? Ledhu, arranged marriage. Avuna? Tanu kuda ante housewife ga unpara first nunchi from the beginning? Ante house, theoretically housewife amma, but practically edho okati chestundedi. Either she did some training for BPO's kappudu start ainappudu. So basically she was from the US Denver. So although it was arranged marriage, she was in Denver, I was in India, it was an arranged marriage and she came to settle down in Chennai. Okay. Ante naaku aashriyam ekkada anipinchindi anante Dodla diary start chesi 20 samvatsaralu ayindi anante ante suddenly ga oka 2-3 years nunchi ekkuva media lo chustunnam ante mem vachi Hyderabad lo we were less present amma. Okay. Before that we started Nellore lo modulu petti first market was Chennai amma. Okay. Followed by Bangalore. So we look at it more, we are larger in Karnataka. Okay. Then Andhra, then Tamil Nadu. Oh. And when you split it as Telangana and Andhra and Southern Andhra, we are more into Nellore kadamma. So surrounding Tirupati, Chittur, Ongole, those areas lo we are stronger. Okay. Okay. And ikkada ippudu late entrant. Telangana lo kani AP lo kani ippudu ippudu start ayyindi anukochandi. No, definitely. I mean, now we are in Hyderabad, meer adena visibility kuda ekku vachindi. Yes. Yes. Ante meeru itu Kannada, Tamil, తెలుగు, హిందీ. హిందీ ఇంకేమైనా ఉన్నాయా సార్? అంతేమ్మా. ఫెంటాస్టిక్ సార్. జనరల్గా కామన్ పీపుల్ అడిగే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్, హోల్ మిల్క్ అని చెప్పని ఇస్తారు. బ్రాండ్ పేరు ఏదైతే ఏమి రైట్ నౌ మార్కెట్లో ఉన్న బ్రాండ్స్ మీ దొడ్లా తీసి పక్కన పెడితే, కానీ పాలు కాచిన తర్వాత కనీసం పైన మేగడు కూడా కట్టదు, అది ప్లాస్టిక్ లాగా ఇలా సాగుతూ ఉంటుందన్నమాట. వాడికి ఎక్స్పీరియన్స్ నాదే, ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. మా బాలుడికి ఫోన్ చేసి, బాబు ఫుల్ క్రీమ్ మిల్క్ కావాలని అడిగాను కదా, టోన్ మిల్క్ ఇచ్చినట్టునంటే, లేదు మేడం అది ఫుల్ క్రీమ్ మిల్కే అన్నాడు. మీరు కంపెనీకి కంప్లైంట్ చేయండి, మాకు చెప్తే ఉపయోగం లేదండి అన్నాడు. అంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర అంటే ప్రొడక్షన్ లేక, లేకపోతే వాళ్ళ దగ్గర పాలు లేక ఇలా చేస్తూ ఉంటారా? మీ దగ్గర ఇలా జరిగే అవకాశం ఉంటే ద హోల్ థింగ్ ఏంటంటే, బేసిక్లీ ఇప్పుడు మీరు అన్నట్టు ఒకటి ఫుల్ క్రీమ్ అనేది కాదు, ఫండమెంటల్ ఇష్యూ క్వాలిటీ అంటారు. బట్ వాట్ ఇస్ క్వాలిటీ అనేది ఎవరు అడగరు. ఇప్పుడు మనకి ఇండియాలో క్వాలిటీ అంటే మీరు అనేది చిక్కం ఉందా పాలు లేదా అని. బట్ క్వాలిటీ మాకు వచ్చే తలకే బ్యాక్టీరియల్ కౌంట్, బ్యాక్టీరియల్ లోడ్ ఎక్కువ ఉండకూడదు, అడల్టరేషన్ తక్కువ ఉండాలి, ఇట్స్ నాట్ ఓన్లీ థిక్నెస్. సో వేరే వేరేగా ఉంటుంది. మీ ఫుల్ క్రీమ్ మిల్క్ అని అడిగిన మీ క్వశ్చన్కి, ఇఫ్ యూ ఆస్క్ ఫర్ నాన్ హోమోజనైజ్డ్ మిల్క్ అని అడగాలి. హోమోజనైజేషన్ అనే ప్రాసెస్లో ఏమవుతుంది అంటే, మీకు మిగడ పైకి కట్టదు. ఓకే. అండ్ హోమోజనైజేషన్ సరిగ్గా లేకపోతేనే మీకు ఆ మధ్యలో పెరుగు చేస్తే మధ్యలో ఒక చంక్ లాగా ఒక మిగడ లాగా వచ్చేది, ఎందుకంటే అది హోమోజనైజేషన్ సరిగ్గా లేకపోతే. హోమోజనైజేషన్ అంటే ఏంటంటే, ఫ్యాట్ మాలిక్యూల్ అనేది ఒకవేళ 2 microns ఉంది అనుకోండి, అట్ హై ప్రెషర్ త్రూ స్మాల్ ఇది ఇట్ ఇస్ పంప్డ్, ఆ ఫ్యాట్ని ఇరగొట్టేస్తాం. సో అదేమవుతుందంటే, ఇరిగిన దానివల్ల మీకు ఓవరాల్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే ఫ్యాట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. బట్ బ్రేక్ చేసిన వల్ల పైకి రాదు, అంటే ఫ్యాట్ ఇస్ లైటర్ దెన్ వాటర్ కాబట్టి పైకి తేలాలి. దాన్ని మేము ముక్కలు ముక్కలు చేసేసరికి మిల్క్లో బాగా మిక్స్ అవుతుంది. సో అదే మీరు పాత రోజుల్లో చూస్తే మిల్క్ ప్యాకెట్లు అంతా అతుక్కొని ఉంటుంది వెన్న, ఈ రోజుల్లో ఉండే దాంట్లో అతుక్కోదు. దట్ ఇస్ వై, బికాస్ ఆఫ్ హోమోజనైజేషన్. సో మీకు ఇంట్లో మీకు మీగడ కావాలంటే నాన్ హోమోజనైజ్డ్ మిల్క్ ఉండాలి. ఓకే. హోమోజనైజ్డ్ అనేది ఉంటే మీకు రాదు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ రోజుల్లో ఫ్యాట్లెస్ వాడుతారు. ఫ్యాట్లెస్ అని కదా, ఇంట్లో అప్పుడు పెరుగు చేసేది తగ్గిపోయింది కదా. నేను చేస్తున్నాను, నేను మిగడు కూడా తీసి వెనపోసాను, నీ కూడా ఇంట్లోనే చేస్తాను. అంటే ఇప్పుడు స్లోలీ ఇట్స్ చేంజింగ్ అమ్మా. అంటే మాకు ఇప్పుడు ఇఫ్ లుకేట్ 30% ఆఫ్ ద వాల్యూమ్ హ్యాస్ కమ్ టు కంపారిటివ్లీ ఎస్ పీపుల్ కొండ మొదలుపెట్టారు. అంటే ఓపిక లేదు సార్ ఎవరికి. అంటే అదేమవుతుంది అంటే అమ్మా, ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఒకప్పుడు వెస్ట్ లో ఎవరినా పోతే ఎవరు పెరుగు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు మనకు కూడా స్లోలీ ఇది ఓపిక కూడా కాదమ్మ. రెండోది ఏమవుతుందంటే యూనిఫార్మిటీ వస్తుంది. ఇప్పుడు మీరు ఇంట్లో చేస్తున్నారు అనుకోండి, ఒకరోజు పొలం ఉంటుంది, ఒకరోజు సెట్ కాకుండా పోవచ్చు, వెదర్ మారినప్పుడు ప్రాబ్లం రావచ్చు. సో ఇదేమవుతుందంటే, ఒకసారి ఇది అలవాటు అయిపోయిందంటే చేంజింగ్ హ్యాబిట్స్ కదమ్మా, దెన్ చేయరు.
ఇంకోటి ఏమో ఒకసారి మానేశారంటే చేయమని ఎక్కడ దొరకద్దమ్మా నెక్స్ట్. ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో చుట్టుపక్కల వాళ్ళందరూ పెరుగు కొండ మొదలు పెడితే ఇప్పుడు మళ్ళీ మీరు మమ్మల్ని తిడతారు. ఆ పెరుగు ఎందుకు రాదు చేయమని, నేను ఇంట్లో చేసుకుంటే పెరుగు వస్తుంది కదా, మీరు ఇచ్చి మీ కంపెనీస్ ఇచ్చే దాంట్లో ఎందుకు పెరుగు రాదంటారు మీరు. అదేమవుద్దంటే మేము చేసేదానికి వాట్ బ్యాక్టీరియల్ కల్చర్స్ మేము వాడేది, మీ చేంబర్లో ఉండేది కల్చర్స్ అండి, మేము వాడేది ఇట్ ఇస్ డన్ అట్ అ వెరీ ప్రిసైజ్ థింగ్స్, టెంపరేచర్, పిహెచ్ ఇవన్నీ చూసుకొని ద కల్చర్ దట్ వి ఇండ్యూస్ ఇట్ కమ్స్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో యూనిఫామ్ ఫ్లేవర్ ఉండాలి కాబట్టి రోజు రోజు మారకుండా ఉండేదానికని. మీకేమవుతుందంటే మన ఇంట్లో మీరు చేసేటప్పుడు మల్టిపుల్, ఈరోజు కొంచెం ఎక్కువ వేయవచ్చు, కొంచెం తక్కువ వేయవచ్చు, పాలు కాయడం కొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు, తక్కువ అయి ఉండొచ్చు, ఆ వేరియేషన్స్ వల్ల మీకు వస్తుంది. సో హ్యాబిట్స్ మారుతుండే. సో మోర్ అండ్ మోర్ స్టాండర్డైజేషన్ అనేది వచ్చేస్తుంది మనకు, అంటే కన్వీనియన్స్ అని. అంటే నేను ఫస్ట్లో అనుకునేది ఏంటంటే పెరుగని వస్తే నెస్లే అమ్ముతుండారు, కప్స్ ఎక్కువ సేల్ అవుతాయి, ఇవన్నీ అన్ని. బట్ మోస్ట్ సర్ప్రైజింగ్లీ ప్యాకెట్ ఆఫ్ 200 grams ఎక్కువ సేల్ అవుతుంది. అంటే ఇప్పుడు దేర్ ఇస్ లేబరర్ ఇన్ ద సైడ్, ఇంట్లో ముందర భోజనం క్యారియర్ తీసుకుపోవాలంటే ఇంట్లో ఎవరు పొద్దున్నే సాయంకాలం పెరిగి చేస్తున్నా పొద్దున్నకి సరిగ్గా ఉండదు, ఎట తీసుకుపోవాలని. ఇప్పుడు ఒట్టి అన్నం తీసుకుపోయినా కానీ పక్కన స్టోర్లో ఒక ప్యాకెట్ కొనుక్కుంటే పెరుగు కలుపుకొని తినచ్చు. సో కన్వీనియన్స్ నాట్ అట్ ద హై ఎండ్ బట్ లోవర్ ఎండ్లో ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్సో ప్రైస్ కూడా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇప్పుడు స్లోలీ డైరీ కంపెనీస్ వచ్చి 6 rupees ఒక కప్ ఐస్ క్రీమ్, 10 rupees కోన్, మీ రెగ్యులర్ ఐస్ క్రీమ్ 5 rupees అంటే నాట్ విత్ మిల్క్ బట్ వేరే తీసుకున్నా కూడా. సో ద అఫోర్డబిలిటీ కూడా చాలా పెరుగుతుంది అప్పుడు డౌన్ ది లెవెల్ బేసల్కి. సో దానివల్ల పీపుల్ ఇప్పుడు ఈ రోజుల్లో 2 rupees ఎక్కువ అంటే నెలకి రోజుకి 60 rupees అంటే ఎవరు పట్టించుకుంటారమ్మా. సో కన్వీనియన్స్ 60 rupees కానీ కన్వీనియన్స్ వచ్చే పని అయితే 2 rupees ఎక్కువ ఇచ్చి పెరుగు కొంటారు కానీ ఇది చేసేదానికన్నా. నిజం అంటే మీరు చేస్తున్నారంటే యూ కెన్ అఫోర్డ్ ఇట్ అన్నమ్మా. అంటే యూ కంపేర్ ఇట్ టు ద గ్యాస్ దట్ యూ యూజ్ కాసేదానికి ఆ పని అన్నీ తీసుకుంటే మేము ఇచ్చే పెరుగు ఇస్ ఎనీడే బెటర్ అండ్ చీపర్. కరెక్టే కరెక్టే సార్. అంటే ఇప్పుడు బయట అదర్ బ్రాండ్స్ దొరికినంత ఫ్రీక్వెంట్గా దొడ్ల ఇక్కడ హైదరాబాద్లో దొరుకుతుందంటారా మీ ఉద్దేశం? అంటే లాల్ బికమ్ ఏరియా స్పెసిఫిక్ అమ్మా. అంటే కొన్ని ఏరియాలో మేము స్ట్రాంగ్ ఉండే దగ్గర అవైలబిలిటీ బాగుంటుంది, కొన్ని ఏరియాలో ఇంకొక బ్రాండ్ కేపబుల్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మార్కెటింగ్ ఆ ఛాలెంజ్ అనేది కన్జ్యూమర్ పుల్ అనేది ఒకటమ్మా. ఇప్పుడు మీరు వచ్చి నాకు దొడ్లనే కావాలనేది ఒకటి, ఇంకొకటి వచ్చి పుష్ అనేది. ఇప్పుడు మీకు పొద్దున్నే ఎవరు వచ్చి పాల ప్యాకెట్ ఇస్తున్నారు, మీరు పట్టించుకోకుండా పోవచ్చు. ఈరోజు మీరు అంటే నాకు పాలు వచ్చినాయి కాస్తారు బాగానే ఉంటే ఇదైనా ఒకటే వేరేదైనా ఒకటే అంటారు, మీరు స్పెసిఫిక్గా ఒకటేని అడగరు. సో ఇప్పుడు ట్రేడ్ పుష్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏజెంటు ఇప్పుడు ఆల్రెడీ ఒకరు తీసుకుంటున్నాడు, ఇంకొకరు ఎందుకు తీసుకోవాలా, అవన్నీ వస్తాయి. బట్ ఇది మారిపోయేది అంటే మారిపెట్ట వస్తుందంటే ఆన్లైన్. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్ అవుతుంది, ఇంక్లూడింగ్ మిల్క్ వల్ల ఆల్సో బికమ్ ఆన్లైన్ వన్ డే అదే. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవుతుండే వాట్ దే కాల్ సబ్స్క్రిప్షన్ మాడ్యూల్స్. అంటే మీరు ఆన్లైన్లో పోయి యూ కెన్ సబ్స్క్రైబ్. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏముంది, మీకు రేపు పాలు వద్దనాలంటే మీ పాలు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలంటే పొద్దున్నే లేసి మీరు చెప్పాలి, లేకపోతే సమ్ టైమ్స్ ఫోన్ దొరకదు ఇది అది అని. ఆన్లైన్ ఇస్ నౌ చేంజింగ్ ఆల్ దట్. అంటే మీరు పోయి యూ కెన్ బుక్ ఫర్ 1 month, ఇట్ విల్ బి డెలివర్డ్ ఎవ్రీ డే అవన్నీ అని. సో మనకు కూడా ద చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ విల్ బికమ్ మోర్ యాజ్ వి గో ఫార్వర్డ్. ఎట్లా అడాప్ట్ అవుతాం అనేది విల్ డిపెండ్ ఆన్ కంపెనీ టు కంపెనీ. అంటే ఇప్పుడు కొంతమంది ఈ కౌ మిల్క్ అని సీసాల్లో తీసుకొస్తున్నారు. సో మీది అంటే ఓన్లీ సీసాల్లో వచ్చేది ఏమవుద్దంటే అమ్మా, దే ట్రైంగ్ టు డూ ద హైలీ ప్రీమియం మిల్క్ అని, 80 rupees అని, 100 rupees అనేది ఒకటి. సో ఫామ్ ఫ్రెష్ మిల్క్ అనేది ఒకటి. సో ప్యాకేజింగ్ ఎనీథింగ్ అని మేము వాడచ్చు. ఇప్పుడు టెట్రా ప్యాక్ అనేది మీ కార్డ్బోర్డ్ బాక్స్లో వస్తుంది, దట్ ఈస్ గాట్ లాంగ్ షెల్ఫ్ లైఫ్. ప్లాస్టిక్ పౌచెస్ ప్యాశ్చరైజ్డ్, లెసర్ షెల్ఫ్ లైఫ్. బాటిల్ మిల్క్ ఆల్సో డిపెండింగ్, అంటే నేను ఫామ్ ఫ్రెష్ ఇవ్వాలంటే ఒకటి ప్యాస్చరైజ్ చేశాను అనుకోండి, షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉండొచ్చు. సో దిస్ ఇస్ ద చేంజింగ్ ఇండియా. సో యు ఆర్ విల్లింగ్ టు పే ప్రీమియం ప్రోడక్ట్స్కి, సో ఎవ్రీబడి విల్ గివ్ ద ప్రీమియం ప్రోడక్ట్ నౌ. బట్ ఓన్లీ థింగ్ ఇస్ కన్స్యూమర్స్ మస్ట్ బి అవేర్. ఇప్పుడు మీరు కొన్నారు బాటిల్ మిల్క్ ఫ్రెష్ మిల్క్ అన్నారు, మీ డెఫినేషన్ ఆఫ్ ఫ్రెష్ ఏందమ్మా. ఇప్పుడు నేను ప్యాస్చరైజ్ అని చెప్పాను, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యాస్చరైజ్డ్ అండ్ నాన్ ప్యాస్చరైజ్డ్? ఇప్పుడు మీరు ఫ్రెష్ పాలు ఇంటికా దగ్గరికి వచ్చి ఆవు బరు నుంచి పిండి మీకు ఇచ్చే పాలకి మేము ప్యాస్చరైజ్ చేసేదానికి డిఫరెన్స్ ఏంది? సో అట్ ఏమవుద్దంటే ప్యాస్చరైజేషన్ అనేది ఇట్స్ అ ప్రాసెస్ దట్ వాజ్ డెవలప్డ్ వచ్చి టు కిల్ అ వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాక్టీరియా. అంటే మనది వచ్చి ప్యాస్చరైజేషన్ థర్మల్ షాక్ అంటాం అది. అంటే టేక్ ఇట్ టు 70-72 degrees టెంపరేచర్, హోల్డ్ ఇట్ ఫర్ 20 seconds, దెన్ డ్రాప్ ఇట్ టు 4 degrees. సో ఈ 70 to 4 degrees డ్రాప్లో వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాక్టీరియా గెట్స్ కిల్డ్. మనం ఇంట్లో కాసినా కానీ అంత వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాక్టీరియా డస్ నాట్ గెట్ కిల్డ్.
compared to pasteurization. That is why pasteurization is used as a better process. Right. Enno brands unnai paala vishayam ki ledha perugu vishayam koste dodlane enduku vaadali anante meer em cheptaru? అమ్మ దొడ్లానే వాడాలని నేను చెప్పనమ్మా. ఎందుకు వాడాలంటే వీఆర్ బేసిక్లీ క్వాలిటేటివ్లీ ఇప్పుడు మా నెట్వర్క్స్ అంటే రిపీట్ కస్టమర్స్. ఇప్పుడు వీఆర్ గ్రోయింగ్ ఎవ్రీ ఇయర్ అంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ బాగా లేకుండా ఉంటే. సో ఎస్పెషలీ ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చి కన్సిస్టెంట్గా టు బీ ఏబుల్ టు డెలివర్ అ ప్రోడక్ట్ ఇస్ వేర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ కమ్స్. ఇప్పుడు వీఆర్ అప్గ్రేడింగ్ ఆర్ సెల్వ్స్ కాన్స్టెంట్లీ. ఇప్పుడు నా వి బిల్ట్ హైదరాబాద్ దగ్గర కొత్త ప్లాంట్ కట్టాము. ఐ థింక్ బై ఫార్ ఇట్ విల్ బీ ద మోస్ట్ మోడర్న్ ప్లాంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆటోమేషన్. సో ఆటోమేషన్ అనేది ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ఫ్యాన్సీ ఆఫ్ రెడ్యూసింగ్ పీపుల్స్ వర్క్ ఆర్ వాట్ ఎవర్. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు చెప్పాను కదా బ్యాక్టీరియల్ లోడ్స్ క్లీనింగ్ క్వాలిటీ ఇవన్నీ టు బీ డన్ హ్యాస్ టు బీ డన్ ఎట్ అ డిఫరెంట్ స్కేల్. సో వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ ఇట్ ఆన్ మనీ ఆన్ క్యాపిటల్ వీ స్పెండ్ అ లాట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సో కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కన్సిస్టెంట్ అప్గ్రేడింగ్ ఆర్ సెల్స్ పీపుల్ all these things. So it doesn't, and like I said, not one company, this is going to be a lifelong thing that we do. Maneste we will lose ground. Ee rojullo very very unforgiving popular days of amma oka tappu jarigina gaani it will get blown out of proportion. So dantlo being careful anni. So I think times are best testimony. Exactly. 20 years 25 years 30 years boye kondiki if you are able to do it and get repeated customers. So you should try the milk and see that if we make curd ee roju కర్డ్ బాగా వచ్చింది బాగా ఫామ్ అయిందంటే దెన్ హోప్ఫుల్లీ దట్ కస్టమర్ పుల్ విల్ కమ్ అండి నాట్ ద పుష్. సో మాకు వీఆర్ కాన్ఫిడెంట్ దట్ బికాస్ ఆఫ్ సస్టైన్ క్వాలిటీ దర్ ఇస్ మోర్ ఆఫ్ కస్టమర్ పుల్. ప్లేస్మెంట్ ఇష్యూ ఉండొచ్చేమో కానీ ఒకసారి ప్లేస్ చేసి ప్రోడక్ట్ ఒకరి దగ్గర పోయిందంటే ఇట్ ఈస్ బీన్ ఏబుల్ టు డ్రాగ్ వస్తుంది. ఓకే, అంటే ఆల్ ఓవర్గా మీ ఉద్దేశ ప్రకారం టోన్డ్ మిల్క్ వాడేవాళ్ళు ఎక్కువ ఉన్నారా హోల్ మిల్క్ వాడేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? అంటే హోల్ మిల్క్ మోస్ట్లీ గోస్ ఫర్ ద కమర్షియల్ సెక్టర్. హౌస్ హోల్డ్ యూజేజ్లో హోల్ మిల్క్ అనేది తక్కువ. కమర్షియల్ స్ట్రక్చర్ ఎందుకు అవుద్దంటే ఇప్పుడు ఒక టీ షాప్కి పోయారనుకోండి వాళ్ళకి ఒక లీటర్కి రెండు లీటర్లు నీళ్ళు పోసి ఎన్ని కప్స్ ఆఫ్ టీ అవుతాయి అనేది వాళ్ళకి లెక్క అవుతుంది. టోన్డ్ మిల్క్ అనేది ఈజ్ ద జనరల్ ప్రిఫరెన్స్ ఆఫ్ మిల్క్ అండ్ ఆల్సో ఏరియా టు ఏరియా డిపెండ్ అవుతుందమ్మా. అంటే ఇప్పుడు చెన్నై తీసుకోండి అక్కడ టోన్ మిల్క్ ఇస్ మోర్. హైదరాబాద్ ప్రిడామినెంట్లీ ప్రిఫర్డ్ లిటిల్ మోర్ ఆఫ్ హై ఫ్యాట్ మిల్క్ ఉండేది బట్ నౌ ఇట్ ఇస్ ఆల్ చేంజ్డ్. అదేమవుతుందంటే డిపెండ్స్ ఆన్ ద యూజేజ్ అమ్మ. ఇప్పుడు నా కాఫీ టీలో పాలు వాడేదానికి నాకు అంత డిఫరెన్స్ తెలియకుండా పోవచ్చు వాట్ ఈస్ దేర్ బట్ కర్డ్లో డిఫరెన్స్ డెఫినెట్గా ఉంటుంది. సో మీరు బట్ మజ్జిగ చేసే పని అయితే హోల్ మిల్క్ వాడి కర్డ్ చేసేదానికి ఎక్కువ మజ్జిగ వస్తుంది ఎక్కువ వస్తుంది. సో యూజేజ్ని బట్టి బట్ మెజారిటీ స్టిల్ టోన్డ్ టోన్డ్ నౌ డేస్ మర్చిపోయారు కానీ బట్ ఎర్లియర్ డేస్ ది బఫలో మిల్క్ కౌ మిల్క్ అనేది వాజ్ అ క్లియర్ డిమార్కేషన్. అంటే చెన్నై మార్కెట్ వుడ్ నాట్ బాదర్ దట్ మచ్ బట్ కర్ణాటక ఆల్వేస్ వాంటెడ్ కౌ. హైదరాబాద్ ఆల్వేస్ ప్రిఫర్డ్ బఫలో మిల్క్ అది ఉండేది బట్ ఈ రోజుల్లో అందరూ మర్చిపోయారు. సో ఇట్స్ ఆల్ బికమ్ అ మిక్స్. అంటే కౌ మిల్క్ కూడా మీరు ఇస్తున్నారండి ఇప్పుడు? హైదరాబాద్లో లేదమ్మా బట్ వీ ఆల్సో హ్యావ్ కౌ మిల్క్ లాట్ డూ కౌ మిల్క్ ఆల్సో సెపరేట్లీ. ఓకే, అలాగే ఆవు నెయ్యి కూడా సపరేట్గా? ఆవు నెయ్యి సపరేట్. ఓకే, అంటే ఇక్కడ హైదరాబాద్లో నాకు అంత ఎక్కువ కనిపించలేదేమో అని అనిపించింది అందుకని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు రీటైల్ ప్రెజెన్స్ గివ్ అస్ అనదర్ 2 మంత్స్ అమ్మా. రైట్ నా ఇప్పుడు మీ డిమార్ట్లో ఉంది వీఆర్ ప్లేసింగ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్. సో ప్రోడక్ట్ సెల్లింగ్ అనేది హైదరాబాద్ వీ హెవ్ కాట్ ఆన్ లాస్ట్. ఓకే, సో మోర్ ఇట్ వాజ్ ఇన్ ఇప్పుడు మేము గీ వి సెల్ లాట్ ఇన్ గుజరాత్ బిట్ ఇన్ ఇండోర్ అట ఇప్పుడు హైదరాబాద్ వీ జస్ట్ స్టార్టెడ్ ప్లేసింగ్. అంటే హైదరాబాద్ అంటే ఈచ్ రీజన్ హ్యాస్ ఇస్ ఓన్ ప్రిఫరెన్స్ ఆఫ్ గీ. ఇప్పుడు మనకు సౌత్ ఇండియన్గా తీసుకుంటే మన గీ వచ్చి మోర్ ఆఫ్ ఫ్లేవరింగ్ అంటే మీరు ఇడ్లీ పైన నెయ్యి చేసుకుంటాం బట్ వేరేజ్ నార్త్కు పోతే ఇట్ ఇస్ అ కుకింగ్ మీడియం. ఇప్పుడు రాజస్థాన్లో మనం ఎట్లా ఆయిల్ కొనుక్కుంటామో వాడు గీ కొనుక్కొని వాళ్ళు కుకింగ్ మీడియం. అంటే కుకింగ్ మీడియంగా పోయినప్పుడు లోవర్ బాయిల్డ్ గీ ఉంటుంది అంటే ఫ్లేవర్ విల్ బి లెస్ అంత వాళ్ళు మళ్ళీ కాస్తారు కాబట్టి కుకింగ్లో. మనకి ఇట్ హ్యాస్ టు బి హయర్ బాయిల్డ్ ఫ్లేవర్ బికాస్ యూ వాంట్ ఇట్ ఫర్ ఫ్లేవర్. సో లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అనమాట. కొందరు విల్ వాంట్ హయర్ కుక్ టు లోవర్ కుక్ ఈచ్ రీజన్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ ప్రిఫరెన్స్. అండ్ ఐ థింక్ ఇంకా రాబోయే రోజుల్లో ఇట్ విల్ బికమ్ ఈవెన్ మోర్ యూ కెన్ గివ్ లో కొలెస్ట్రాల్ గీ ఆల్సో ఇఫ్ రిక్వైర్డ్ బట్ వాట్ యూ డూ ద రిమైనింగ్ గీ ఈజ్ అనదర్ ఛాలెంజ్ బట్ ప్రోడక్ట్ చేంజ్ చాలా వస్తుంది రాబోయే రోజు. ఇంతకుముందు మీరు చేసిన బిజినెస్లో అప్పుడు కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కానీ మానసిక స్థితి ఎలా ఉండింది? అంటే అందు మూడు నేను ఫెయిల్ అయ్యాను ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ ఏమన్నా మాట పడాల్సి ఉంటుందా ఇలాంటి ఒక మానసిక సంఘర్షణ? అది కానీ వచ్చి ఉంటే మళ్ళీ మూవ్ అయి ఉండడం కాదు కదమ్మా.
సో ఆల్వేజ్ వాజ్ ఒక అదృష్టం ఏముందంటే ఆయన నిద్రపోవచ్చాను. ఏదన్నా కానివ్వండి, ఇంటికి పోయి పడుకున్నానంటే ఐ కెన్ స్లీప్ మై 6-7 hours a డే వచ్చి నో, అంటే ఇట్స్ బీన్ లైక్ అ హ్యాబిట్. అంటే ఇప్పుడు చేయలేనిది, రేపు ఇప్పుడు నిద్రపోకుండా ఉండేది ఏముండేది అని. బట్ ఫెయిలియర్ అనే దానికి ఏమవుతుంది అంటే అలాగే సార్, అగైన్ పీపుల్ అరౌండ్ లైక్ యువర్ సేయింగ్ మై ఫాదర్, అప్పుడు నువ్వు పనికి మానవుడు యూస్ లేదు అంటే యూ విల్ గెట్ డిసార్టెడ్. బట్ లేదు లేదు అది పర్వాలేదు, ఇంకో ట్రై చేయి అనేది. బట్ అది దానికి కూడా వీ హ్యావ్ టు బి ఓపెన్ అన్న, అంటే వై డి ఇట్ నాట్ వర్క్ అనేది అందరికీ తెలిస్తే దెన్ దే ఆర్ ఆల్ హ్యాపీ, సరే దీనివల్ల కాలేదు దీనివల్ల కాలేదని. అదే చెప్పాను మా మన అనేదానికి నా అనేదానికి తేడా. ఇప్పుడు ఏది మొదలుపెట్టినా కానీ అందరికీ తెలిసి, అందరికీ ఒక నలుగురు ఉండడం చేస్తున్నాం, అందరికి ఓపెన్గా తెలుసు అనుకోండి, ఏదైనా తప్పైనా కానీ అందరికీ తెలుసు సరే ఇది అయింది దీనివల్ల కాలేదని. అదే అరగంట కానీ అంతా నేనే అనిపోతే బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, బట్ బాగాలేనప్పుడు కూడా యూ హ్యావ్ టు టేక్ ది బ్లేమ్ కదా. సో దానివల్ల ఇట్స్ ఆల్వేస్ బీన్ దట్ బీ ఓపెన్, హ్యావ్ విత్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్, అప్పుడు ప్రాబ్లం అనేది అనిపించదు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాట్ టు బికమ్ ఓవర్ అంబిషియస్. అంటే ఇప్పుడు ఈరోజు కూడా ఇప్పుడు ఏదో తొందరపడి నేను ఏదో పెద్దది చేయాలని చెప్పి ఒక అంబిషియస్ ఒక బెట్ తీసుకొని, ఆర్ ఇప్పుడు మెజారిటీ సమ్టైమ్స్ ఎక్కడ అవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అప్పు తీసుకొని నేను ఇప్పుడు ఏదో డబుల్ చేసేస్తాను అని చెప్పి పెట్టి అది సరిగ్గా రాకుండా మళ్ళీ గోయింగ్ ఇన్ టు ట్రబుల్ అనేది లేకుండా, దట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ 20 years. పేషెన్స్, వన్ స్టెప్ అట్ ఎ టైమ్. అంటే ముందు తెలుగులో చెప్తారు కదమ్మా, ఫస్ట్ నడవడం నేర్చుకున్న మనం పరిగేయాలనేటట్టు, నేరుగా పరిగీయకుండా. అంటే మీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ మెయిన్ గోల్ ఏముండింది యాక్చువల్లీ? ఫస్ట్ అప్పుడు వచ్చి నెల నెల ఖర్చుకు డబ్బులు బాగా వస్తే సరిపోతాయి అనేది వాజ్ ద గోల్. దాని తర్వాత వన్స్ దట్ ఈస్ రీచ్ దెన్ ఏదో మెటీరియలిస్టిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, మేబీ ఆ బెటర్ కార్, బెటర్ ఆఫీస్, బెటర్ ఇవన్నీ, అవన్నీ అయిపోయిన తర్వాత నవ్వు ఇట్ ఇస్ ఓన్లీ లెగసీ. అదృష్టం కొందుకు వీ బిల్డ్ సంథింగ్, ఇంకా అది కంటిన్యూ కావాలా, ఇంకా పెద్దది కావాలా, హౌ టు గో ఫార్వర్డ్. ఈ స్టేజ్లో రిక్వైర్మెంట్స్ మారుతుంటాయి. అంటే ఇప్పుడుకొచ్చి నవ్ ఇట్ ఇస్ కమింగ్ టు లెగసీ, నో సేయింగ్ దట్ కెన్ ఇట్ బికమ్ ఎ బెటర్ కంపెనీ, ఇంకా పెద్దది అవుతుందా, హౌ డస్ సక్సెషన్ కమ్ ఇన్ మన తర్వాత, హౌ డస్ ఇట్ గ్రో, దోస్ ఆర్ ద కరెంట్ ఇష్యూస్. పాత ఇష్యూస్ వర్ నో ఒక స్టెప్ బై స్టెప్ ఓవర్కమ్. ఈ స్టేజెస్లో అంటే ప్రయారిటీస్ అన్న మారాయా మీకు? ప్రయారిటీస్ కూడా బాగానే చాలా మారుతాయి అమ్మా. అంటే నేను చెప్పినట్టు లైక్ ముందర వచ్చి ఇట్ వాజ్ మనీ, ఎడ్యుకేషన్ అనేది, ఇప్పుడు ఇట్ విల్ బికమ్ మోర్ ఆఫ్ మచ్ లార్జర్ సోషల్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. అంటే మైలో హైరార్కీ అంటారు కదా, ఫస్ట్ బేసిక్ నీడ్స్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే దట్ ఫాలోస్. జనరల్గా బిజినెస్ మెన్స్ కానీ లేదంటే ఎనీ అదర్ ఇండస్ట్రీస్ కానీ ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత సేవా కార్యక్రమాలు లాంటివి చేస్తూ ఉంటారు, లేదా ఒక ట్రస్ట్ పెట్టడం లాంటిది కానీ, మీరేమన్నా ప్లాన్ చేస్తారా? అంటే నాకన్నా ముందర ఫ్యామిలీ చాలా చేసినారమ్మా. ఓకే. అంటే నెల్లూరులో ద ఫస్ట్ ఉమెన్స్ హాస్పిటల్ వాజ్ బిల్డ్ బై మై ఫ్యామిలీ, ద జనరల్ హాస్పిటల్ వాజ్ బిల్డ్ బై మై ఫ్యామిలీ దేర్. ఓకే. మా విలేజ్లో ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్కూల్ దట్ వాజ్ బిల్డ్. ఓకే. రీసెంట్లీ ఇట్ వాజ్ రెనోవేటెడ్ ఐ థింక్ 2 generations బిఫోర్ చాలా ఎక్కువ చేసి ఉన్నారు. ఓకే. మేము ఇంకా అసలు చేయలేదు కంపారిటివ్లీ, నౌ నాట్ యట్ డన్. బట్ నా ఒపీనియన్లో ఈవెన్ క్రియేటింగ్ అ కంపెనీ, క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆల్సో ఈక్వివలెంట్ ఆఫ్ సేవ. సో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు క్రియేట్ దట్ మచ్ ఆఫ్ అ వర్క్ ఫోర్స్, గెట్ పీపుల్ టు బీ ఇన్వాల్వ్డ్ అంటే ఈజ్ ఆల్సో గుడ్. నాట్ నెసెసరీలీ ఒక ట్రస్ట్ అని పెట్టి ట్రస్ట్లో నుంచి సోషల్ సర్వీస్ చేయాలనేది కాదు. సో బెనిఫిట్, ఇప్పుడు మేము డైరీలో ఉన్నాము, ఇఫ్ యూ కెన్ బెనిఫిట్ ద ఫార్మర్స్ బై క్రియేటింగ్ న్యూ ఫీడ్ అనండి, ఫార్మ్స్ బెల్లం అని. సో ఎట్ ఎనీవే, సో ట్రస్ట్ అనేది ఇస్ ద ఈజియర్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో నార్మలీ మై ఫ్యామిలీలో ఏమనేవాళ్ళు అంటే సంపాదించిన దాంట్లో అట్లీస్ట్ 2%, 3%. ఇప్పుడు సిఎస్ఆర్ అనేది, అది పాత రోజుల్లో దేవర్ సేయింగ్ దట్ వాజ్ సిఎస్ఆర్ ఫర్ దెమ్. అంటే గ్రాండ్ పేరెంట్స్కి ఎడ్యుకేషన్ లేదని దేవర్ మోర్ ఇన్వాల్వ్డ్ విత్ ఎడ్యుకేషన్, బిల్డింగ్ స్కూల్స్. ఫాదర్ లైక్స్ మోర్ ఆన్ ద హెల్త్ సైడ్ ఆఫ్ థింగ్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ వచ్చి ఈజ్ అ బెటర్ థింగ్ టు డూ అని. బట్ మై ఒపీనియన్, యూ షుడ్ నెవర్ గివ్ ఎనీథింగ్ ఫర్ ఫ్రీ, యూ షుడ్ ఎనేబుల్ పీపుల్. వాళ్ళు ఏదో చేయగలగాలి కానీ గివింగ్ సంథింగ్ అంటే ఫ్రీగా ఇచ్చేది ఐ డోంట్ పర్సనలీ బిలీవ్ ఇట్. అది అలవాటు అవుతుంది, దెన్ దే యాక్చువల్ వర్క్ చేయలేరు. యు గాట్ బెస్ట్ ఫుడ్, బెస్ట్ లైఫ్ స్టైల్, బెస్ట్ కార్స్, ఎవ్రీథింగ్. అది యాక్చువల్లీ ప్రతి దాంట్లోనూ యు గాట్ బెస్ట్. ఇంకా ఏం కావాలనిపిస్తుంది లైఫ్కి? అంటే నాకు అదృష్టం అదే ఉండిందమ్మా, నాకు బెస్ట్ అనేది కాదు, వాట్ ఐ లైక్. అంటే ఇప్పుడు నేను టేక్ యూ ఇన్ ద కార్, ఐ డ్రైవ్ అన్ i10 బికాస్ ఐ లైక్ ఇట్, ఇస్ కంఫర్టబుల్. i10? సీరియస్లీ? మీ హైట్ ఎంత సార్? అసలు అందులో సరిపోతారా మీరు? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ అమ్మా. బట్ వాట్ ఐ మీన్ టు సే, ఇట్స్ అ హ్యాబిట్ ఆఫ్ వన్ పర్సన్. కొందరికి దే లైక్ అ నైస్ వాచ్. ఓకే. సో ఫర్ మీ ఐ బీన్ లక్కీ దట్ నాకు నైస్ వాచ్
never used to make me feel happy. Okay. It had to be comfortable. నేను ఏదైనా చేస్తున్నాను అనుకున్న షూ కొన్నాను అంటే ఐ విల్ నాట్ లుక్ ఎట్ ద ప్రైస్. వేసుకొని కంఫర్టబుల్గా ఉంది నడవాలంటే దెన్ లుక్ ఎట్ ద ప్రైస్ టు సీ వెదర్ ఐ వాంట్ బై ఇట్ ఆర్ నాట్. సో అట్ట ఐ గో బై వాట్ ఐ లైక్. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ కమింగ్ అప్ ఫ్రమ్ చెన్నై. ఓకే. అంటే హైదరాబాద్ వాజ్ అ మచ్ డిఫరెంట్ సొసైటీ కంపేర్డ్ టు చెన్నై. సో చెన్నై ఆర్ కోయంబత్తూర్ లా దగ్గరికి పోతే మెటీరియలిస్టిక్లీ డస్ నాట్ రిక్వైర్ ఎనీథింగ్ టు గెట్ యువర్ రెప్యుటేషన్. ఇక్కడ మనకి హైదరాబాద్లో ఏంటంటే మీరు ఏ బ్రాండ్ వాచ్ పెట్టారు? అంటే మనిషి కన్నా కూడా, మనిషి యాటిట్యూడ్ మనిషి మంచితనం కన్నా కూడా వాళ్ళు ఏ కార్లో వచ్చారు, ఏ బ్రాండ్ వాళ్ళు పెట్టారు. నేను ఎందుకంటానంటే అమ్మా అది ఇట్స్ బికాస్ ఇట్ ఈస్ వాట్ న్యూయర్ సిటీ కదమ్మా, కంపారిటివ్లీ ఇంకా యంగర్ సిటీ కదమ్మా హైదరాబాద్. ఓల్డర్ సిటీస్ ఇఫ్ సే బాంబే ఇవన్నీ పోతే దేవ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ ద ఇంకా వయసు రావాలంటారు హైదరాబాద్. అక్కడ దే బీన్ మచ్ ఎర్లియర్ అహెడ్ కదా పెద్ద సిటీస్. సో దట్ ఇస్ వై అమ్మా. సో మై అడ్వాంటేజ్ మీరు అడిగిన దానికి చెన్నైలో ఉండిన దానికి దట్ వాజ్ ద కంఫర్ట్. సో రైట్ నౌ అంటే ఇప్పుడు ఈ బిజినెస్లో, దొడ్లా బిజినెస్లో ఇంకా ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి నేను సాల్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది చాలా ఉంటాయి మేడం. నెవర్ ఎండింగ్ బ్యాటిల్ అంటే ఈచ్ స్టేజ్లో సమస్యలు అనేవి మారుతుంటాయి మేడం. లైక్ మీ ఫస్ట్ వచ్చి డైరెక్ట్ ఆపరేషన్స్ అనుకోండి, ఒకటి ఉండేటప్పుడు మనం ఇన్వాల్వ్ అవుతాం, యూ నో ఎవ్రీథింగ్ డైరెక్ట్లీ వాట్ గోస్ ఆన్. నా మల్టిపుల్ లొకేషన్స్, మల్టిపుల్ కంట్రీస్ వచ్చినాయి. సో ద ఎబిలిటీ టు డెలిగేట్ పీపుల్ మస్ట్ దెన్ డూ. నౌ ఇప్పుడు ఇట్ విల్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ ఆఫ్ టీమ్ బిల్డింగ్. దెన్ మేబీ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ లెవెల్ విల్ బికమ్ మోర్ ఆఫ్ అక్విజిషన్స్. సో అట్ ఎవ్రీ స్టేజ్ ఎవాల్వ్ అయిన దెర్ ఇస్ నో కంఫర్ట్ స్టేజ్. ఇఫ్ యూ స్టే స్టిల్ మనం గ్రో కాం. కాన్స్టెంట్ గ్రోత్ ఉండేటప్పుడు కాన్స్టెంట్ ఇష్యూస్ మారుతూనే ఉంటాయి. సో దెర్ ఇస్ నెవర్ గో ఎప్పుడు అమ్మాయి అయిపోయింది అనేది లేదు. అమ్మాయి అయిపోయిందంటే రిటైర్డ్, నేను కాదు ఇంకొకరు చేస్తుంటారు. అదే తప్ప యాజ్ అ కంపెనీ ఇట్ విల్ నెవర్ బీ, ఇట్ విల్ బీ ద కాన్స్టెంట్ గ్రోత్. ఓకే. అంటే బిజినెస్ తీసి ఒక్క నిమిషం పక్కన పెడితే ఇప్పటి వరకు మీ లైఫ్లో మర్చిపోలేని ఒక సంఘటన, మిమ్మల్ని ఆ సంఘటన తర్వాత మిమ్మల్ని ఆలోచింపు చేసిందనండి, లేదంటే మిమ్మల్ని అన్ని విషయాల్లో మార్చిందనండి? ఒకటేనా కాదు, మా చాలా ఉండి ఉంటాయి. అంటే సర్టన్ థింగ్స్ ఉండేదమ్మా. ఐ థింక్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ది అంబిషన్. అంటే ఇప్పుడు యాజ్ ఐ సెడ్, ఇప్పుడు 3 generations ఫ్యామిలీ అది ఇది అనే కాడ, వాట్ వాజ్ ఆల్వేస్ బీన్ దట్ అంబిషన్ ఏదో ఒకటి చేయాలి. ఇట్స్ నాట్ ఇది పలానిది అని కాదు. ఇప్పుడు కాలేజీలో నుంచి వచ్చి ఫస్ట్ వై డోంట్ యూ అప్లై ఫర్ జాబ్ ఆర్ వై డోంట్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ అనేదానికి. సో ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్కల్కేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ యాజ్ సచ్. ఏదో ఒకటి చేయాలి ఎందుకు అనేదానికి. మా ఫాదర్ ఉన్నారు, ఒకప్పుడు ఐ వాజ్ టెంప్టెడ్ టు సెల్ ఇట్ సెల్ ద కంపెనీ, డబ్బులు బాగా వస్తాయని. వచ్చిన తర్వాత ఏం చేస్తారు అన్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్ కదమ్మా. ఇప్పుడు ఇఫ్ యూ గెట్ అప్ ఎవ్రీడే మార్నింగ్ ఏదో ఎదురు చూస్తే అది చేయాలి ఇది చేయాలని ఉంటే లైఫ్ ఇస్ గుడ్. ఏమీ లేకుండా అన్నీ ఉన్నాయనే దాని లైఫ్ బికమ్స్ బోరింగ్ అని వీల్ లూస్ ఏదో అయ్యి చేసి వీల్ ఓన్లీ లూజ్ ఇట్ లేటర్ కానీ. సో ఐ థింక్ దట్ అంబిషన్ టు కీప్ డూయింగ్ సంథింగ్, టు మేక్ సంథింగ్ బెటర్ ఆఫ్ థింగ్స్ ఈజ్ వేర్ దట్ ఇస్ దట్. సో నో పాయింట్ యాజ్ వన్ పాయింట్ యాజ్ సచ్ చేంజ్ అనేది ఏం లేదు. బట్ ఐ థింక్ యాజ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇట్ వాజ్ సంథింగ్ లైక్ దట్. అంటే ఎక్కడికైనా పోయినా కానీ ఏదో చేయాలా, అది చూస్తే ఇది దట్ చేస్తారు అది దట్ చేస్తారు, క్యూరియాసిటీ బిల్డ్స్ టు బిల్డింగ్ సంథింగ్ ఎల్స్. సో ఒక్క ఇన్స్టెంట్ అనేది ఏమి ఉండదు ఐ థింక్. బట్ దేర్ మోర్ వన్ ఇన్సిడెంట్ కన్నా చాలా ఇన్సిడెంట్స్ ఆఫ్ కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ రెస్పెక్టింగ్ పీపుల్ అమ్మ. అంటే వెన్ యూ హ్యాడ్ ప్రాబ్లమ్స్, మై బ్రదర్ హ్యాడ్ అ మేజర్ యాక్సిడెంట్ వన్స్, హూ ఆర్ ద పీపుల్ హు కమ్ టు హెల్ప్ యూ, వీ హ్యాడ్ సమ్ బ్యాడ్ టైమ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ సపోజ్ వీ సే యూ నాట్ డూయింగ్ వెల్ యాజ్ అ కంపెనీ, సమ్ స్ట్రైక్స్ గోయింగ్ ఆన్, హూ కమ్స్ టు హెల్ప్ యూ. సో టు ఆర్ నెవర్ ఫర్గెట్ పీపుల్ హు హెల్ప్ యూ. అంటే ఫర్ మీ వీ హ్యావ్ పీపుల్ హు హావ్ బీన్ విత్ అస్ ఫర్ 30 years, 40 years, ఇట్ కెన్ బి అ డ్రైవర్, ఇట్ కెన్ బి గైన్ అకౌంట్స్ ఆర్ వాట్ ఎవర్. టు రెస్పెక్ట్ దెమ్, టు కీప్ ద వాల్యూ ఫర్ దెమ్. అంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూ విల్ సీ ఆల్ ఆఫ్ దెమ్ కమింగ్ టు హెల్ప్. సో దీస్ ఇన్సిడెన్సెస్ మీరు అడిగితే మేబీ దోస్, వెన్ దే వాజ్ అ ప్రాబ్లమ్ అందరు వచ్చినప్పటికీ హౌ డు యూ లుక్ ఎట్ దెమ్. బాగున్నప్పుడు లైఫ్ ఇస్ ఈజీ అమ్మా. ఇప్పుడు మేమే ఉండం బాగాలేకపోతే మీరు ఇంటర్వ్యూ చేయరు కదా. ఏంటి దేశభక్తి ఎక్కువ మీకు? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో పెట్టారు. అంటే మై ఫాదర్ లైక్స్ పటేల్ అలాట్ అమ్మా, సేయింగ్ యాజ్ వన్ ఆఫ్ ద గైస్ హూస్ డన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అని.
So that is the reason is to have to find a prime place to put the photograph. And the prime place is still not been decided. It's still akkadundani. Okay. So wherever, I think your father has a letters of Patel. I think Patel trusted him. His daughters run the trust. Okay. So they have 7 volumes of letters. Okay. Of what Patel was last to Nidani. I think if you read it, anybody who reads it, you will see what a brilliant thinker he was. You look at any problem that India is facing today, you read that book, he would have written it with that foresight. But he has been right in a lot of things. Okay. So that way I think father used to appreciate Patel a lot. Not, no political affiliation as such, okay, but as an individual. Mere political side lera? All parties are for us, a democracy. Everybody is there to take care of us. Rajkiyala kuchya avakasa undandi anna? Ledamma. Project Rajkiyala. Too difficult, amma. And again, I'll quote my father on that. It's insincere. He says, Rajkiyalo bovalante asalu ikkada em lekunda undala. Ante the ability to fight everything. Yes. Lekapothe vipreetanga undala that we can go on doing it. So it is no longer the good or bad. My view is today become a lot more complicated. It's Rajkiyala. Nanagar gurinchi chepparu. మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ తోబుట్ల గురించి చెప్పారు. మీ అమ్మగారి గురించి అసలు కనీసం పేరు కూడా చెప్పలేదు. దుర్మార్గులు మీరు. నేను అట్ట కాదమ్మా, మీరు అడిగేదాన్ని నేను ఆన్సర్ చెప్తున్నాను అమ్మా. సో మై మదర్స్ నేమ్ ఇస్ గిరిజా అమ్మ. ఓకే. సో షీఈస్ ఆల్సో బీన్ అ హౌస్ వైఫ్ అగైన్ ఫ్రమ్ నెల్లూరు. షీ వాజ్ దేర్ అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ వెన్ వీ డూ ఇప్పుడు నేను నో టు లెర్న్ టుడే ఇఫ్ ఐ కెన్ స్విమ్ ప్లే టెన్నిస్ టాక్ ఆర్ వాట్ ఎవర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ గోస్ ఫ్రమ్ ద మదర్ సైడ్ టు టేక్ అస్ అండ్ బ్రింగ్ అస్ ఫార్వర్డ్. సో ద వ్యూ వచ్చి ఇప్పుడు అందరు యూ విల్ సే హౌస్ వైఫ్ ఓ హోమ్ మేకర్ బట్ మై ఒపీనియన్ దే ఆల్సో రన్ అ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. గుడ్ హౌస్ వైఫ్ ఇస్ నాట్ సో సింపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షీఈస్ గాట్ స్టోర్స్ ఇన్వెంటరీ హెచ్ఆర్ ప్రాబ్లమ్స్ మేనేజ్మెంట్ అన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ స్ట్రాంగర్ ఉండేటప్పుడు ప్లస్ వాట్ యూ డూ యాజ్ బిజినెస్ ఇట్ ఈస్ మోర్ కాంప్లికేటెడ్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు వర్క్ అండ్ రన్ అ హౌస్ హోల్డ్ ఇట్స్ మచ్ మోర్ డిఫికల్ట్ జాబ్ టు డూ బికాస్ ఐ హావ్ టూ డాటర్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో నవ్ ఐ రియలైజ్ దట్ ఐ వాళ్ళకి ఎప్పుడు చెప్పేది నేను అదే అంటే యాజ్ అ గర్ల్ అండ్ ప్రొఫెషన్ అంటే యూ హ్యావ్ టు వర్క్ డబ్లీ హార్డ్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఓవర్ నైట్ బట్ ఐ థింక్ దట్ ఈస్ అ వే ఇట్ సో ది ఓల్డర్ డేస్ ఇట్ వాస్ బెటర్ అంటే క్లియర్ క్లాసిఫికేషన్ ఉండేదమ్మా ఇప్పుడు దట్ క్లాసిఫికేషన్ ఇస్ గెటింగ్ చిన్నగా మనకు కూడా మారుతుంది కదా ద బ్లరీనెస్ ఇస్ చేంజింగ్ సో ఐ థింక్ నో జనరేషన్ టు జనరేషన్ విల్ స్టార్ట్ చేంజింగ్. So my mother's generation had a different respect. Yes. Me and my wife is a different thing. Yeah. My children will be different. And cast time durigithe mee vyapakam enti em cheyadaniki ishtapadtaru? I like growing things amma chettlu. Mm. So if you can give me some time I try to grow things. So we have a small farmhouse. I try to edoni rakarakala chettlu durigithe there to see if they're growing and how to grow them. సో మీకు టైం దొరికితే మొక్కలతో ఉంటారు. ఫార్మింగ్ ఇస్ ప్రిఫరబుల్. సినిమాలు చూస్తూ ఉంటారా సార్? అంటే ఎవ్రీడే 1 hour అన్నమాట ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ. ఏం జరుగుతుందో అడగబాకండి, అదేదో విల్ బీ గోయింగ్ ఇన్ షౌటింగ్ అక్కడ ఉంటుంది. జస్ట్ టర్న్ ఇట్ ఆన్ అండ్ లీవ్ ఇట్ దేర్ ఫర్ సమ్ టైమ్ టు కీప్ వాచింగ్. మూవీస్ చూడరు? స్పెసిఫిక్గా అనేది ఏం లేదమ్మా, బట్ గుడ్ మూవీస్ ఎస్. అంటే రీసెంట్గా మీరు చూసిన మూవీ నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్లో దట్ సీక్రెట్ గేమ్స్ ఆఫ్ ద బెటర్ గేమ్ సైఫ్ అలీ ఖాన్. ఇట్ ఇస్ జస్ట్ కమ్ ఐ థింక్ 8 ఎపిసోడ్స్ హావ్ బీన్ రిలీజ్డ్. ఓకే. అండ్ దెన్ ఇట్ వాస్ బాహుబలి. ఓకే. తెలుగులో? తెలుగులో. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చిన తర్వాత లైఫ్ ఇస్ బికమ్ మోర్ కాంప్లికేటెడ్ అమ్మా. టూ మచ్ ఆఫ్ చాయిసెస్. ముందర చాయిస్ లేనప్పుడు బాగా ఈజీగా ఉండేది. సో కమింగ్ ఫ్యూచర్లో అంటే ఇంకా ఏం చేయాలని మీ ఉద్దేశం? నథింగ్, కంపెనీ విల్ కంటిన్యూ టు గ్రో అమ్మా. ఇయర్ ఆన్ ఇయర్ విల్ కంటిన్యూ టు గ్రో. బై గాడ్స్ గ్రేస్ మేబీ విల్ ఆల్సో బికమ్ అ లార్జ్ గ్లోబల్ కంపెనీ. అంబిషన్. So we are now in Africa. 3 years ago we went into Uganda. Now we are also selling in Kenya, India. So why can't we be a large global company? So ante unna vishayam adugutunnanu, iddra aadu pillalu sari allulu pelli chesthe ledha chesi unte iddra allulu undevallu ee business ki kodukunte baagundani meeku anpinchala? ఈ రోజుల్లో ఇట్స్ నాట్ కొడుకు, ఇట్స్ కేపబిలిటీ. ఐ హ్యావ్ అ నెవ్యూ ఆల్సో, మై బ్రదర్స్ సన్ కూడా ఉన్నారు. బట్ వాట్ ఐ మీన్ టు పిల్కాయలకుండా నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ కేపబిలిటీ. ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు ఊరికే వచ్చి ఒక కుర్చీలో కూర్చునేది అనేది జరగదు. నైన్ ఐల్ బీ ఈవెన్ హ్యాపీయర్ దొడ్లా యాజ్ అ కంపెనీ కెన్ బీ సర్వైవింగ్ ఆన్ ఇట్స్ ఓన్. ఇప్పుడు మా ఇప్పుడు ఇఫ్ ద కంపెనీ హ్యాస్ ఇనఫ్ మనకి ఇఫ్ యూ ఓన్ మన ఈక్విటీ అండ్ ఇఫ్ ద కంపెనీ బాగా రన్ అవుతా డివిడెండ్స్ వస్తా నాకు ఇంటికి డబ్బులు వస్తుంటే వై షుడ్ ఐ రన్ ద కంపెనీ? So my ambition is to say that can we build that kind of a company? Look at all the other global companies. Oka trust untadi, dantlo equity untadi. Every year dividend income vachedane vastundi.
సో మా పిల్లకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ మోర్ క్రియేట్ సంథింగ్ మోర్ దట్ ఈస్ మోర్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మీరు అన్నారు కదమ్మా ఇప్పుడు నన్ను అడిగితే సాటిస్ఫాక్షన్ ఇప్పుడు 20 సంవత్సరాలు చూస్తే ఎవ్రీ డే హెస్ బిన్ అ సాటిస్ఫైయింగ్ డే ఇప్పుడు ఫస్ట్ నెల్లూరులో మేము ప్లాంట్ కట్టినప్పుడు ఎంప్టీ ల్యాండ్ చూసి ఈ రోజు యాజ్ అ ప్లాంట్ దట్ ఈస్ రన్నింగ్ టుడే ది ఆఫీస్ ఐ సిట్ ఇన్ ఎవ్రీథింగ్ హ్యాస్ దట్ ఫీలింగ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అబ్బా వీఆర్ ఏబుల్ టు గెట్ అన్ ఆఫీస్ అంటే పాత రోజుల్లో ఇట్ వాజ్ అన్ ఆఫీస్ అదొకటి ఏ కండిషనర్ ఏదో ఒక గాడ్ రిచ్ టేబుల్ ఒక ఫ్యాన్ ఉండే కాడి నుంచి సో ఐ వుడ్ లైక్ మా పిల్లకాయలు ఎనీబడి ఆ జర్నీ ఈజ్ బెటర్ అని ఓకే టు సే దట్ టుడే ఐ కాన్షియస్లీ కెన్ డిసైడ్ ఐ వాంట్ అన్ ఐటెన్ ఆర్ ఐ వాంట్ అ బిగర్ కార్ ఇట్ వాజ్ నాట్ అవుట్ ఆఫ్ నెసెసిటీ సో దట్ ఎబిలిటీ ఫర్ దెమ్ టు బిల్డ్ అండ్ గ్రో త్రూ ఎవ్రీథింగ్ ఎంజాయ్ ఎవ్రీ స్టేజ్ ఇప్పుడు గివ్ ఆల్ లగ్జురీస్ అట్ వన్ టైమ్ అది బేస్ అయిపోతుంది దెన్ దే వాంట్ ఎంజాయ్ ఎనీథింగ్ మోర్ ఇది ఇంకా ఏముంది ఇంకా ఏముంది So to learn, that is what I tell them. So running a company today, coming and saying is more difficult. Start their own company and build up is easier. Yes. And company at a point, where will it go? There are a lot of good people in the company. It continues to grow. Iravayala Kritham start chesne dodla diary adatte undo. Appudu meeru స్టార్ట్ చేశారు కాబట్టి అది ఈజీ అయిందా అదే ఇప్పుడు స్టార్ట్ చేస్తుంటే ఇది కష్టం అయ్యింది అంటారా అంటే చాలా మార్పులు వచ్చినాయమ్మా ఈ రోజుల్లో లైక్ బ్రిక్ అండ్ మోటార్ కంపెనీ కష్టం అవ్వచ్చు కానీ బట్ అగైన్ ఇఫ్ లుకెట్ ఆల్ ది ఐటీ యూ లుకెట్ ఆల్ ద ఆన్లైన్ కంపెనీస్ వస్తున్నాయి సో ఎంత చేంజ్ వచ్చిందమ్మా ఇఫ్ యూ టేక్ నో ఆర్డరింగ్ ఫుడ్ కమింగ్ హోమ్ యువర్ టీవీ ఛానల్స్ మూవింగ్ అవే ఫ్రమ్ రెగ్యులర్ టు ఆన్లైన్ సో దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ జరుగుతున్నాయమ్మా సో ఇట్ డిపెండ్స్ ఆన్ మనం వాట్ చేంజ్ టు బి అడాప్ట్ ఇప్పుడు నేను ఏదో మ్యానుఫ్యాక్చరింగ్లోనే చేయాలనేది మేబీ ఉండకుండా పోవచ్చు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఇప్పుడు ఊబర్ కెన్ బికమ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అన్నారు సో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇస్ బికమ్ మోర్ కేపబుల్ ఇప్పుడు మీరు ఎయిర్బిఎన్బీ ఉందమ్మా ఇప్పుడు అటు తీసుకుంటే ఈజ్ అ సింగిల్ లార్జెస్ట్ హోటల్ ఓనర్ ఆయనకు హోటల్ లేదు బట్ అన్ని రూమ్స్ ఉండే కదమ్మా ప్రపంచం అంతా ఇప్పుడు ఎయిర్బిఎన్బీ రూమ్స్ తీసుకుంటే ఐ డోంట్ నో గని నంబరు ఏదో 1 లక్ష రూమ్లు 2 లక్షల రూమ్లను రిజిస్టర్ అయి ఉంటాయి అంటే డీఫాక్టో అతను ఏంది 1 లక్షల రూమ్లు ఓనర్ కదమ్మా సో అట్ట థింగ్స్ ఆర్ చేంజింగ్ సో ఎవ్రీ టైమ్ దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అది మాత్రం ఐ విల్ నాట్ సే దట్ అప్పుడు కష్టం ఇప్పుడు కష్టం లేదనేది కదా ఎప్పుడూ కష్టం ఉంటుంది ఐడెంటిఫైయింగ్ ది ఆపర్చునిటీ అట్ ద టైమ్ అండ్ గ్రోయింగ్ ఇస్ సమ్ టైమ్స్ లక్ సమ్ టైమ్స్ థాట్ ఆఫ్ ఇప్పుడు నన్ను అడిగితే ఐ వుడ్ కాల్ ఇప్పుడు వీఆర్ ఆల్ ఇండస్ట్రీస్ ఆఫ్ పాలసీ అంటే 93 వరకు డైరీ సెక్టర్ వాజ్ రిజర్వ్ ఫర్ ద కోఆపరేటివ్స్ ప్రైవేట్ సెక్టర్ కుంట్ కమ్ 95లో దట్ పాలసీ వాజ్ లిబరలైజ్డ్ సో వీఆర్ ఆల్ పీపుల్ కేమ్ లిబరలైజ్ అయినప్పుడు మేము వచ్చాం ఇప్పుడు యూ లుకెట్ ద పవర్ ఇండస్ట్రీ యూ లుకెట్ ఎయిర్పోర్ట్స్ ఒకప్పుడు ఇట్ వాజ్ ఆల్ రిస్ట్రిక్టెడ్ టు ద గవర్నమెంట్ లిబరలైజ్ అయిన తర్వాత ఆల్ ద థింగ్స్ గ్రూ సో అట్ ఎవ్రీ టైమ్ జనరేషన్ చేంజెస్ థింగ్స్ చేంజ్ బట్ నెక్స్ట్ జనరేషన్ మస్ట్ లుక్ ఆఫ్టర్ థింగ్స్ గో ఇన్ టు ఇట్ డూ సంథింగ్ అంటే టు గెట్ అవుట్ ఆఫ్ దట్ మోడ్ ఆఫ్ ఎంతసేపుకి దట్ కంఫర్ట్ జోన్లో ఉండకూడదు ఇప్పుడు ఆయన కొన్నిసార్లు ఇప్పుడు గ్రోత్ వచ్చేటప్పుడు ఎందుకు అనిపిస్తుంది ప్రాబ్లం ఉన్న రోజు మాత్రం ఎందుకు ఈ గ్రోత్ ఎంత గమ్ముగా ఉండిపోయి ఉండేది అనిపిస్తుంది సక్సెస్ఫుల్ అయిన తర్వాత యూర్ హ్యాపీ సో దట్ అంబిషన్ టు కీప్ గ్రోయింగ్ ఉంటేనే మేలమ్మ ఇదేమైనప్పటికీ దొడ్ల డైరీ అనేది ఇంకా ప్రజల్లోకి వెళ్ళి మీ సేల్స్ పెరిగి మీ క్వాలిటీ మాత్రం అలాగే మెయింటైన్ చేస్తూ ఎంతోమంది ఆరోగ్యాన్ని మీరు అంటే చిన్నపిల్లలు పొద్దున్న లేస్తే మనకు పాలు అనేది ప్రథమ అవసరం అని చెప్పుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే సో అందరు ఆరోగ్యాలు మీ చేతిలో ఉన్నాయి ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం అండి సార్ మీ జనరేషన్కి అంటే అప్పుడు మీ పిల్లలు మీరు పెంచినప్పటికీ ఇప్పుడు మీ పిల్లలు తండ్రులు అయ్యారు ఇప్పుడు పెంచినప్పటికీ మీకు ఎక్కడ తేడా వేరియేషన్ ఎక్కడ కనిపిస్తుంది లాట్ ఆఫ్ డిఫరెన్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వన్ థింగ్ ఈస్ వెన్ ఐ వాజ్ బ్రాట్ అప్ వెన్ మై చిల్డ్రన్ వాటర్ అవర్ నీడ్స్ ఆర్ వెరీ స్మాల్ నాట్ వెరీ బిగ్ నీడ్స్ టుడే నీడ్స్ ఆర్ మోర్ సో ద లైఫ్ ఈస్ కాంప్లికేటెడ్ అవర్ టైమ్ లైఫ్ ఈస్ వెరీ సింపుల్ దట్ ఈస్ ఓన్లీ బిగ్ డిఫరెన్స్ నౌ మీరేం చదువుకున్నారు సార్ నేను ఐ గ్రాడ్యుయేషన్ అమ్మాయి నేను బిఏ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అప్పట్లోనే ఐ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్ 1963 ఫ్రమ్ నిజాం కాలేజ్ ఇన్ హైదరాబాద్ ఓకే సో మీరు నిజామ్స్ చదువుకున్నారు ఇక్కడ బికాస్ ఫ్రమ్ నెల్లూర్ ఐ కేమ్ ఫర్ పియూసీ అండ్ అట్ ద టైమ్ ఓన్లీ ఫ్రమ్ కాంపోజిట్ మద్రాస్ స్టేట్ వాజ్ డివైడెడ్ ఆంధ్ర వాజ్ ఫార్మ్డ్ విత్ ద క్యాపిటల్ ఇన్ కర్నూల్ బై ద టైమ్ ఐ కేమ్ టు కాలేజ్ ఇట్ హాస్ యునైటెడ్ విత్ తెలంగాణ అండ్ హైదరాబాద్ హాస్ బికమ్ క్యాపిటల్ So I moved it here and got an admission in this college. So I studied graduation here only. Mee muguru pillallo. Mugure? Mugure kadandi.
ముగ్గురు పిల్లల్లో ఎవరిని పెంచడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది ఇలా సెటిల్ డౌన్ చేయడానికి, లైఫ్ లో సెటిల్ చేయడానికి? ఒకటి ఏంటంటే, ఐ డిడ్ నాట్ టేక్ ఎనీ మచ్ కేర్ ఇన్ బ్రింగింగ్ మై చిల్డ్రన్ బికాస్ ఐ వాజ్ వర్కింగ్ వెరీ హార్డ్. ఐ యూస్ టు వర్క్ 25 డేస్ అవే ఫ్రమ్ మై హౌస్. సో ఐ నెవర్ యూస్ టు లుక్ ఆఫ్టర్ మై చిల్డ్రన్. ఓన్లీ మై వైఫ్ యూస్ టు లుక్ ఆఫ్టర్. Sometimes she used to quarrel with me. The children are becoming grown up. They are, I'm not able to control them. So you are not in the house. How it has to be done? So that credit goes to my wife only to bring my children. Because I used to work in Srikakulam. I used to work in Ballari. I used to live in Hyderabad, Madras, work in all these places. So my attention towards my children was very small. Only my wife only took all the attention, tending the school, everything. She used to work. Reddy garu ante mi abbai ippudu Dodla Sunil Reddy garu evaraithe unnaro ayina antaku mundu moodu business lu chesinappudu fail ainappudu ippudu idi Dodla pettadaniki mundu meeku idi kuda ఏమైపోతుందో ఏంటో, ఒకవేళ అయితే పరిస్థితి ఏంటి అని మీకు అనిపించలేదా ఒక తండ్రిగా, లేదా అప్పుడు మీరే ఫస్ట్ సపోర్ట్ చేస్తుంది యాక్చువల్లీ? అంటే మా కండిషన్స్ ఆర్ డిఫరెంట్. యు నో మై ఫాదర్ లెఫ్ట్ అగ్రికల్చర్ అండ్ కేమ్ ఫర్ ది కాంట్రాక్ట్స్. ఐ జాయిన్ మై ఫాదర్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ రఫ్లీ అబౌట్ 10 ఇయర్స్. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ వర్కింగ్. ఐ డోంట్ వాంట్ టు డూ దట్ కాంట్రాక్ట్ బికాస్ దర్ ఇస్ నో ఫ్యామిలీ లైఫ్. I'm not able to look after my children. Always will be in some forest and some unknown places without any facility even. Like that we used to work. So I wanted to get out of the business. So just to get out of the business, because my father was powerful. I could not able to say I'm getting it out. So just to somehow cajole him, so I want to go for an industry. I said, you go. Then which industry? I have no idea. I don't know anything about it. So I started a small board mill. But that board mill is a very small, where you know, everyday turnover is nothing but 2,500, 3,000 rupees. So the profit level is very low. But it gave me an education for me how to run an industry. From there I went to a paper mill, thinking I've just went to Rajahmundry and went to the Andhra Pradesh paper mill, saw the paper mill, then why can't I start a paper mill of smaller version in that? That is a wrong idea. But you know, at the time the gut feeling was there. You know, I'm young also, I said overconfident. I said I will start. So I started it. But I have went into rough weather, lot of problems. More than the problems in the running the mill, I am polluting the whole country. In those days, that pollution awareness is not much, otherwise I would have landed in jail. So I realized it, I am polluting the whole river, including the sea, all the groundwater. So I thought somehow it is very wrong to do that, why can't I stop it? So in the meantime, handily there was a labor strike. I throw the blame on the labor strike, I shut down the unit. Because my intention is to close. Otherwise, I would have solved the labor problem and continued it. But I thought, you know, one day or other, this is going to be a problem. So I sensed the problem, I shut down it. Before that, having two sons for me, one son, elder son is looking after that. So I want to create some more work for the younger son. So it was profit generation company, I am making a good profit. So I said, I'll go to some other business. I tried spinning, I tried weaving and all this, I found it difficult. And finally I landed in the dairy business. Okay. So I put him in charge of that one. So at that time I thought I'll build the dairy with my own money without any debt. Thinking that this is making money, so that money I will divert it. But unfortunately, when I started itself, that profit has gone and loss making has come. So I shut down that one, I started, somehow completed all these things. So handily, this boy also is a hard working fellow, he started working. In the beginning itself, his one Mr. B.V.K. Reddy joined us, he's also a good man. He is a dairy technologist, he knows about the dairy. B.V.K. Reddy garu ante Sanskriti Foundation daniki velthu untara ayana ante NASCOM ayana NASCOM B.V. Reddy garu B.V.K. Reddy ayana, he is from Mahabubnagar. Okay. Now he studied and he is working in Amul in Gujarat. Okay. From there he came and started working with some company in Chittur. I picked him up from there.
and Vivek Reddy and Sunil both together started and working with me. Okay, okay. So like that we started it. So God willing, it has become a right from the beginning. It was a successful start. And right now, quality ki sambandhinchi, ante meeru emaina involve ayyunnarandi indulo? In the beginning, I involved for about till 2008, 2009. Then I left it. I am totally retired. Okay. I don't involve in day-to-day affairs, except I come and attend the board meeting. Otherwise, I won't come. Okay. I totally retired. So, mentally, meru brush teeskundam anukunnaru, that's it. I have a passion for my agriculture because that the legacy of my great grandfather and all coming. I took the charge of that. Ippudu kuda chestunnara? Ippudu kuda chestunnara. Ekkadandi? Nellore lo pakkana village undi. Okay. 25 kilometers lo. I have 150 acres of farm. Telukana English ekku maatladtaru anukunta. Adi akkada poyi nenu vyavasayam adustundi evaru chudaru. They have no time also. I don't want it because it's not a big profit making. It's only a passion to jaise again. Adi not for any profit. And then I like my village. I go there. When I go to the village, I'll be king of the village. So that gives me a great kick rather. When I come to Hyderabad, I'm nobody. So I like my people there. So I try to help them. They'll also be very loyal to me. So I only take charge of my village. That's all. I don't interview. Now I totally stopped doing any business. And this is 70 unnaya? 77 amma. 77. Me 77 years lo. Regrets aan unnaya andi? Amma? Regrets aan unnaya? Regret em ledu. My elder son met with a fatal accident. That was the problem. Nothing Ela much. He was working in Bhuvaneshwar. He was going in the car in the morning 10 o'clock. The driver was driving. He hit it against a lorry. My God. Okay. So luckily survived. Otherwise, it would have been a fatal. Beyond that, that the business, loss making, profit making, problem. This is very common. Without that, nothing will be there. Yes. That's not a big affair at all. So, okay, God-given gift for us is, my generation itself, my father made me a comfortable. I had a house in Nellore, I had a house in Madras, I have a house in Hyderabad, I have a house in Ooty. All these things were created by them. Yes. So practically we don't require anything. So that's why whatever the work we took honestly. No question of siphoning the money, here and there funding, not like that. That is not our, it is our blood. Because we are comfortable, that's all. What more do you want? Nothing else. Yes. That is the feeling. Luckily, even the boys also doing the same thing. We teach our children also to be the same thing. Try to live simply. No exaggeration. And you do good thing. Your name is more important than anything else. So that they follow also. Mee uddesha prakaram ante inta manchi jeevithanni meeru chusaru. సరే మీ ఫోర్ ఫాదర్స్ అందరూ మీకు ఒక మంచి బేస్ ఇచ్చారు, మంచి లైఫ్ని అందించారు, సిల్వర్ స్పూన్తో పుట్టారని అనుకుందాం. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఏమనిపిస్తోంది? వాట్ ఈజ్ లైఫ్ ఇన్ మీ పర్సెప్షన్లో? మా లైఫ్ ఈజ్ వెరీ గాడ్ ఈజ్ వెరీ కైండ్ టువర్డ్స్ మీ, బేసికలీ వెరీ కైండ్. ఐ డోంట్ థింక్ లైక్ మీ దేర్ ఓన్లీ ఫ్యూ పీపుల్, నాట్ మెనీ. మెనీ వుడ్ హావ్ బీన్ సో మచ్ ప్రాబ్లమ్స్. గాడ్ ఈజ్ గ్రేట్. సో just because I had all these comforts with me, I don't want to misuse the comfort and say, see, others should be comfortable. There is a school in my village. I renovated the school recently. Okay. Recently. Okay. Why government school should be inferior to a private school? I put all the granite stoning, flooring, everything, nice school. Let the people also enjoy. Let the students have midday meals, if everybody is eating under the tree. They should not eat under the tree. They must have a nice place to eat and dignity for the children also while eating or you might do. So like that I took interest in making them. I teach them straight away. When I go there, I'll tell them you must be dignified. You should not be, even though there is a dignity in poverty. Exactly. There is nothing to be followed. Like that I take interest in all these things. That confined to my village. I'm not a big preacher of the entire country. Only confined to my village. మీ ఎంతవరకు మీరు చేయగలరు అంత మంచి మీ ఊరికి మీరు చేస్తున్నారు అంతే.
మా విలేజ్ తప్ప నేను బయటికి వచ్చాను. మై పేరెంట్స్ హవ్ డన్ మెనీ 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 థింగ్స్, యు నో, దే బిల్ట్ ఎ హ్యూజ్ హాస్పిటల్ ఇన్ నెల్లూర్, విమెన్స్ కాలేజ్. వెన్ దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ ఫర్ విమెన్ ఇస్ నాట్ అవైలబుల్ అండ్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ నో గర్ల్ ఇన్ నెల్లూర్ హాస్ ఫినిష్ దర్ స్కూలింగ్ ఈవెన్. సో దట్ వాస్ ది ఫేట్. అట్ దట్ టైమ్ వీ బిల్డ్ ఎ విమెన్స్ కాలేజ్. Okay. After building that women's college, there is no girl in Nellore who is not graduated. Okay. So that facility has created them so much of facility. And then we built a high school. Since my father has built a high school, my... Nanagar perendi? Amma? My Nanagar peru. My Nanagar Chinchuram Reddy. Okay. I am a brother of Subba Reddy. Okay. Vallidder brothers. Okay. I am a pillar leru. Nen okkane illiddare kalisi. My father is a hard-working man. My Chinana, he was very intelligent. Okay. But unfortunately, he died at the age of 42. Oh. Very young. So he only started the donating to the government, who built about a 250-bedded hospital. He wanted to build in those days itself a medical college. Then built a girls' college. In a 25-acre campus, he has built a college. Like in my village, we built a big school. Mm. Big hostel, like that. They have done all good things. Mm. So just because they are very respected in the society, we have no other other object unless to keep the respect and move in the same way. We can't do any bad things. Wonderful. Andi. Good. Nijanga. Ante dadla gurinchi oka maatlo cheppalante meeru em cheptaru? Amma, as a family of mine, is a very disciplined family, number one. And the second thing, we're not avaricious. We're not avaricious. As my son was also telling, I don't want to purchase or any big car or anything like that. Mm. Because man have a respect, not my car. If I go, people respect me, people identify me. Just because seeing in vehicle came, vehicle should not have a respect for me. That I follow, I believe. I think in future generation also everybody must think like that. Because when you deviate from this, there is a lot of problems you'll enter. Yes. Even though, why Dodla is successful? Because in the initial days, there is no need for anybody to take even a cipher and win 1 rupee. Mm. That's why every concentration also to build like that. Suppose I need money for other purpose, start siphoning it, it will collapse. So there is no two opinion about it. Chala santoshandi, bedde bedte em ankoddu. Namaskaram. Thank you andi. Thank you.